कृष्ण चार्यवा अंदरिलोनो निन्ने चास्ता अंतर्यामिगा दर्शिस्ता अंदरिद्वारा निन्ने विन्ता प्रणवंगावे भाविस्ता जीवलसेवनो काविस्तो पद सेवन आशिस्ता दिवेन दर्शिस्तो दिविस्तो में तरिस्ता आचार्य वाहयामि स्थापयामि जयामि कृष्णाचार्य वाहयामि మిత్రులకి అందరికీ నమస్కారం. వైద్యుల గారికి సో Today, we'll study Arnan, Aparja number 158. In the previous Aparja, we studied about the homeopathic aggravation and the symptoms which are not matched for the stimulum will not be disturbed anymore and it won't show any signs and symptoms. And the one now 158 hours, the slight homeopathic aggravation during the first hours, a very good prognosis that the acute disease will most probably yield to the first dose is quite as it ought to be, as the medicinal disease must naturally be somewhat stronger than the malady to be cured. If it is to be overpower and extinguish the latter, just as a natural disease can remove and annihilate another similar to it only when it is stronger than the latter. Here our master Hanuman వాట్ సెయింగ్ దట్ ఒక మెడిసిన్ ఎక్యూట్లో అంటే జ్వరాల్లో కానీ తలనొప్పిలో కానీ కడుపు నొప్పిలో కానీ అని ఒక కరెక్ట్ మెడిసిన్ అది మళ్ళీ క్లాస్లో లాస్ట్లో ఏ సింటమ్స్ ద్వారా ఇస్తామని చెప్పుకుందాం వల్ల టైం దొరికితే. అయితే అట్లా ఇచ్చినప్పుడు లైట్గా సింటమ్స్ అగ్రివేట్ అయినట్టు కనిపించినాయి అనుకో, then it is the right remedy, good remedy, complete match ayind anamata, potency match ayindi plus drug kuda correct padindi. Appude em chestadi adi chaala quick ga relief isthadi, okkare dose tho relief isthanu cheptunnanu anamata. Atla ayina raagaledu. That is called homeopathic aggravation in acute diseases. అందుకని మెడిసిన్ వేసిన తర్వాత ఫస్ట్ అవర్లోనే లేకపోతే ఫస్ట్ డేలోనే అగ్రవేషన్ వస్తే దెన్ ఇట్ ఈస్ రైట్ రెమెడీ. అగ్రవేషన్ ఎందుకు వస్తుంది అని కూడా మనకు చెప్తారు మాస్టర్ గారు ఇక్కడ. అగ్రవేషన్ ఎందుకు వస్తుంది అంటే వీఆర్ గివింగ్ ద సిమిలిమమ్ స్ట్రాంగర్ దాన్ ద న్యాచురల్ డిసీజ్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మెడిసిన్తో న్యాచురల్ డిసీజ్ కన్నా కొంచెం బలంగా ఎక్కువ ఉండే దాన్ని మనం లోపలికి ఇస్తున్నాం. మనం కూడా డిసీజ్ని ఇస్తున్నాం, కత్తిని కత్తితోనే కోయాలి, దొంగ దొంగతోనే కోయాలి అన్నట్టు ఏం చేస్తారు సీడి వాళ్ళు, ఏం చేస్తారు ఇంకో దొంగను జైలు వేస్తారు. వాడు ఏం చేస్తాడు ఈ దొంగను మార్చేసో లేకపోతే ఈ దొంగను మంచి చేసో లేకపోతే ఈ దొంగను పట్టించో వాడి నుంచి మొత్తం లాగుతాడు. అట్లా మన హనుమాన్ గారు 18th సెంచరీలో ఇది
ప్రయోగించారు. ఆయన ఏం చేసిండ్రు, మన నిజంగా అంటే అది అది పెద్ద విషయం కాదనిపిస్తుంది దీంతో పోలిస్తే. ఆయన ఏం చేస్తారు, ఒక ఆర్టిఫిషియల్ సిమిలర్ డిసీజ్ ని బాడీ లోపల ప్రొడ్యూస్ చేస్తుండ్రు. ఇట్ ఈస్ నాట్ సేమ్ రెమెడీ, ఇట్ ఈస్ సమ్ నాట్ సేమ్ డిసీజ్, ఇట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ సిమిలర్ రెమెడీ, సిమిలర్ డిసీజ్. అండ్ మళ్ళీ దానికి ఏమైనా పవర్ ఉందా అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పవర్, అంటే క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉండదు. మందు పరిణామం అక్కడ ఉండదు, పరిమాణం ఉండదు. మందు యొక్క లక్షణాలు మాత్రమే ఉంటాయి, అది కానీ ఎక్కువసేపు ఉండవు, వెళ్ళిపోతాయి. అంటే ఒక మనిషి పడుకొని ఉంటే లేరా లేరా అని గట్టిగా లేపి తట్టి వాళ్ళు లేపు కూసంగానే మనం వెళ్ళిపోయినట్ట. అట్లా లోపల ఉండే ఒక ఇమ్యూన్ లెవెల్స్ ని మనం యాక్టివేట్ చేయడమే డ్యూటీ, డాక్టర్ యొక్క డ్యూటీ. అయిన తర్వాత ఎవరెవరు క్లియర్ ఉన్నా క్లియర్ చేసుకోవాలనేది ఆ యొక్క వైటల్ ఫోర్స్ యొక్క. అట్లా హోమియోపతి అగ్రవేషన్ అనేది లైట్ కరెక్ట్ గా పడ్డప్పుడు లైట్ హోమియోపతి అగ్రవేషన్ వస్తుంది. అప్పుడు కంగారు పడి మందు మార్చొద్దు. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ హోమియోపతి అగ్రవేషన్ అన్నారు అంటే అంతకుముందు 104 ఉందనుకో, 105 ఫీవర్ వస్తుందా, మరి ఏమవుతుంది అగ్రవేషన్ అంటే ఏమైతుంది, అది కూడా తెలవాలి కదా. తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. అగ్రవేషన్ అంటే ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ ద సైన్స్ అగ్రవేషన్ ఆర్ సిమ్టమ్స్ అగ్రవేషన్, ద పేషెంట్ ఫీల్స్ బెటర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిసీజ్ అండ్ అగ్రవేషన్. అయితే వాడికి అంతకుముందు తలనొప్పి ఉందనుకో, లైట్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం జ్వరం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం కడుపు నొప్పి ఎక్కువ ఉండొచ్చు, కానీ ద పేషెంట్ ఫీల్స్ చాలా బెటర్ ఉంది సార్, సార్ కొంచెం జ్వరం ఎక్కువ ఉంది, బండి ఎక్కువ ఉంది, కానీ కొంచెం చాత వేస్తుంది సార్ ఇప్పుడు ఎందుకో, కానీ కొంచెం నీరసం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది సార్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏమి ఇస్తారు సార్ చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఒక పేషెంట్కి ఒక మంది ఇచ్చినాం, మంది ఇచ్చిన తర్వాత 102కి 103 అయింది, తలనొప్పి ఎక్కువైంది, కడుపు నొప్పి ఎక్కువైంది, కానీ పేషెంట్ ఏం చెప్తుడు, సార్ నాకు కొంచెం హాయిగా ఉంది సార్, కొంచెం అప్పటికైనా చాదన ఎత్తుంది సార్ అని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలి మనం, ఏం చేస్తారు మీరు అయితే, ఏమి ఇవ్వకూడదు సార్, లేదంటే ప్లాసిబో ఇవ్వాలి. ఏమి ఇవ్వకూడదు, ప్లాసిబో ఇచ్చేస్తే అదే క్లియర్ చేస్తారు. వెయిట్ చేయాలి, వెయిట్ వెయిట్ చేసినప్పుడు అది మొత్తం క్లియర్ ఇస్తారు. అది ఇక్కడ హనుమాన్ గారు మనకు హోమియోపతి అగ్రవేషన్ గురించి చెప్పింది మాస్టర్కి. ఈ విధమైన తాత్కాలిక ఉద్రిక్త పరిస్థితిని సారూప్య ఔషధము హోమియోపతి అగ్రవేషన్ గా గుర్తింపబడింది. తరుణవ్యాధుల చికిత్సలో ప్రారంభమందు కొన్ని గంటల్లో ఇది కనిపించిన శుభ సూచకము, ఆ మొదటి మోతాదుతో వ్యాధి లొంగిపోవననేది సూచించును. ఉన్న వ్యాధి కన్నా సారూప్యవాది బలవత్తరంగా పుట్టినట్లు తెలుసున్నది కదా. అంతకైనా బలవంతుడే వాడిని లేపగలడు, బలహీనం లేపలేడు కదా. చిన్న పిల్లడు లేపితే కూసబెడతారు, పెద్దవాళ్ళది కష్టంగా లేస్తారు. ఉన్న వ్యాధి కన్నా సారూప్యవాది బలవత్తరంగా పుట్టినట్లు తెలుసున్నది, నివారణ తప్పనిసరి అని తెలుసున్నది. ఖచ్చితంగా తగ్గుతుందని మనకు ఇండికేషన్. ఏది, హోమియోపతి అగ్రవేషన్, ఇంక్రీజింగ్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఇన్స్పైర్డ్ ఆఫ్ ద బెటర్ ఆఫ్ ది పేషెంట్. అంటే నీరసము, ఆకలి. ఒక పేషెంట్ మొన్న చూసినాం గుర్తుందా, ఒక మందు వేయంగానే హాఫ్ అన్ అవర్లో అంతకుముందు 2 డేస్ నుంచి వీక్నెస్ ఉండి ఏం తినలేదు, నీరసం పడిపోయాడు. మందు వేసిన హాఫ్ అన్ అవర్కి, సార్ తింటా అంటుండే ఏం పెట్టాలి సార్, తింటా అంటుండే ఏం పెట్టాలి అని అంటే వాళ్ళది, అమ్మ మంది వేసినమ్మా జరిసేపు ఆగమ్మా అంటే, లేదు సార్ వాళ్ళు ఆగుతలేడు పిల్లలు అంటే 2 రోజులు తినలేదు మధ్యాహ్నం గుర్తుంది సార్ ఏం చేయాలి అంట. సరే అమ్మా ఇడ్లీ తెచ్చి పెట్టని చెప్పి ఇడ్లీ తెచ్చారు, మళ్ళీ బాగుంటుంది తెరలా అంటే కరెక్ట్ మెడిసిన్ పడ్డప్పుడు విత్ ఇన్ అవర్స్లో అట్లయితే. అయితే నిన్న ఒక కేసు చెప్పిన గుర్తుంది కదా, అందులో కూడా టంగ్ వైట్ కోటెడ్ టంగ్, టిక్లీ వైట్ కోటెడ్ టంగ్. అయితే పేషెంట్ యాక్చువల్గా 3 డేస్ నుంచి అలోపతి ట్రీట్మెంట్ ఉండి
తగ్గలేదని మళ్ళీ మన దగ్గరకు వచ్చింది యాక్చువల్గా ఆ కేసు. ఆకే అయిన తర్వాత అందులో సింప్టమ్స్ అనేది తీసుకుంటే ఫస్ట్ మధ్యాహ్నం కూడా జ్వరం వచ్చింది. జ్వరం రాగానే పిల్లవాడు ఏం చేసిండు, మత్తుగా నిద్రపోతా ఉన్నాడు, మత్తు నిద్రపోతున్నాడు అయిన తర్వాత ఆకలి అస్సలు లేదు, దాహం కొంచెం 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 దాతున్నాడు, చిరాగ్గా ఉన్నాడు వాడు, చాలా చిరాగ్గా ఉన్నాడు. అయిన తర్వాత టంగు కోటింగ్ బయట ఉంది, చూసిండు కదా నిన్న కేసులో బయట ఉంది. అప్పుడేమి ఇస్తాం చెప్పండి సార్? శుభ్రంగా లేదు సార్ చెప్పండి. చైనాలో దాహం ఎక్కువ ఉంటది, తడవతడవకు దాహం ఉండడం ఉండదు చైనాలో. ఓకే నెక్స్ట్ అట్లా రూల్ అవుట్ చేసుకోవాలి. నిజంగానే అందరు చెప్పినవన్నీ రాసుకుందాం, రాసుకుని ఒకటోటి మనం చేసుకుంటూ వస్తే మనం దేన్ని వీలు ఇంప్రూవ్. ఒకరేమో కాలిమూర్ ఉన్నారు, ఒకరు చైనా అన్నారు, ఇంకా యాంటీ క్రూడ్ ఒకరు, ఇంకా యాంటీ మార్స్, ఇంకా ఇంకెవరన్నా చెప్తారా? ఈ సింటమ్స్ మీకు ఇప్పినవి. ఫస్ట్ కాలిమూర్ అన్నారు, కాలిమూర్ టైమ్ ఆఫ్ అగ్రవేషన్ 3 AM కదా. ఇక్కడ స్టార్ట్ అయిన డిసీజ్ మిడ్ డే మధ్యాహ్నం పూట, డైలీ కూడా మిడ్ నైటే వస్తుంది. సో అది కాదు. రెండు, చైనాలో రెస్ట్లెస్నెస్ ఇంత ఉండదు, నీరసం ఉంటుంది కానీ రెస్ట్లెస్నెస్ అంత ఉండదు. చెమటలు ఎక్కువ ఉండాలి వీటితో, చెమటలు లేవు వీటిలో, చిరాకు ఎక్కువ ఉంది. అయిన తర్వాత దాహం కొంచెం కొంచెం ఉంది, చైనాలో దాహం ఎక్కువ ఉండదు. సో చైనా కాదు. నెక్స్ట్ ఇంకో రెమెడీ అన్నారు, యాంటీ క్రూడ్ అన్నారు. యాంటీ క్రూడ్ సరిపోతుంది, ఓకే గుడ్. ఏది వైట్ కోటింగ్ టంగ్ ఉంది, ఆకలి లేదు, చిరాగ్గా ఉన్నాడు, ఓకే మనం ఆలోచించవచ్చు యాంటీ క్రూడ్. నెక్స్ట్ ఇంకోసారి ఏమన్నారు, ఆర్సనిక్ అన్నారు. ఆర్సనిక్ అన్నారు ఎప్పుడు? మధ్యాహ్నం పూట ఉంది, మధ్యాహ్నం మిడ్ డే డెకరేషన్ ఉంది, ఏమి అయిన తర్వాత వేరే దాహం కొంచెం కొంచెం ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి. సో ఆర్సిక్ ఆల్బం కూడా కావచ్చు. అప్పుడు ఏం చేసిన, మళ్ళీ సింటమ్స్ తీసుకుంటే విపరీతమైన ఇది నిద్రమత్తు ఉంది, మొత్తం నిద్రపోతూనే ఉన్నాడు వాడు. జ్వరం వచ్చిందని నిద్రపోతాడు, జ్వరం కొంచెం వాళ్ళు పారిశ్రమాలు ఏదనేసి నినమ్మన్నా వాడు కొంచెం యాక్టివ్ ఉంటారు, మళ్ళీ పారిశ్రమాల యాక్షన్ అయిపోగానే మళ్ళీ విపరీతంగా నిద్రపట్టిన తర్వాత చూస్తే జ్వరం ఉంటుంది. సో జ్వరము మత్తు, జ్వరం వచ్చిందంటే మత్తు ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్రామినెంట్ ఫర్ ద మెనీ రెమెడీస్, జెల్సీమియం, బ్యాప్టీషియా, యాంటీమార్స్, యాంటీమ్టార్ట్, వీటికి అన్నింటికి ఉంది. సో వి గివెన్ ఆర్సిక మొడాలిటీస్ ఉన్నాయి, యాంటీ మెంటల్ సింటమ్స్ ఉన్నాయి, చిరాకు కోపం ఇవన్నీ ఉన్నాయి. సో వి సెలెక్టెడ్ యాంటీ ఆర్స్, ఇట్ ఈస్ ద మోస్ట్లీ జీనియస్ ఎపిడెమిక్స్ ఫర్ దిస్ డెంగ్యూ ఫీవర్స్. డెంగ్యూ ఫీవర్స్లో చాలా కేసెస్లో యాంటీ మార్స్తో కానీ ఆర్సిక ఆల్బంతో కానీ 60-70% కేసెస్ కవర్ అవుతున్నాయి. అందుకని యాంటీ ఆర్స్ 200 ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నిన్న వచ్చినాడు మార్నింగ్, నిన్న తీసిన ఫోటోది, ఆకలి కొంచెం పెరిగింది, జ్వరం 104 నుంచి 100-101 వచ్చింది, పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడు, నీరసం చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది, నీరసం కంప్లీట్ తగ్గిపోయింది. అయిన తర్వాత ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్, జస్ట్ గివెన్ ప్లాసిబో అండ్ సెండ్ దెమ్, ప్లాసిబో ఇచ్చి పంపించడం జరిగింది. అదనమాట అంటే అట్లా చూసుకోవాలి కేసుని ఎక్యూట్లో. అపార్జంలో వచ్చినందుకు మనకు నిన్న డిస్కషన్ సరిపోయింది. ఓకే సో విల్ గో ఫర్ ద అవర్ రెమెడీ. ఇందులో డౌట్ ఉంది ఎవరికైనా ఎక్యూట్ అప్రోచ్, ఎందుకంటే మనకి అపార్జంలో వచ్చింది కదా, ఎనీ డౌట్ ఇన్ ప్రాక్టికల్ అప్లికేషన్? ఓకే విల్ గో అడుగుతా. క్రానిక్ కేసెస్ అగ్రవేషన్ విదర్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ క్రానిక్ కేసెస్, అది మళ్ళీ చదువుకుందాం, మళ్ళీ అది కూడా వస్తుంది మనకి, మళ్ళీ నెక్స్ట్ అపార్జమ్స్ లో అది వస్తుంది సార్. ఓకే సో విల్ స్టడీ నౌ యాసిడ్ బెంచ్.
Okay, is it clear now? Okay, clear? Visible, audible? Audible, visible, don't know. Sir, slightly, you make bigger one, bigger, slightly bigger. Okay. మీరు బిగ్గర్ వేసుకోండి, మేము దీన్ని సెట్ చేస్తాం. ఇంతే సార్. ఓకే, ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్. Okay, acid bench, benzoic acid anamata, 66H5COOH, rasayanika naamam dinni 66H5COOH. Idi ekkada nunchi tayaru chestarante, it is the coal tar product, it is obtained by sublimation from gum benzoic, benzoic salts సబ్లిమేషన్ తర్వాత ఇది బెంజాయిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, ఇట్ వాస్ ప్రూవ్డ్ బై డాక్టర్ జీన్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా ఇన్ 1838. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఈ డ్రగ్ని మనకు అందివ్వడం జరిగింది. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి నమస్కారం చేసుకుంటే అప్పుడు వాళ్ళ కష్టం ద్వారా మనకు వచ్చే ప్రతిఫలం మానవాళికి అందేది అంటారు. ఓకే, ఇట్ ఈస్ జీన్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా, డాక్టర్ జేన్స్, ఆయన మనకు ప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది 1838 అంటే హనుమాన్ గారు డిమైజ్ ఆ తర్వాత అప్పుడప్పుడే, అంటే వాళ్ళ శిష్యుడే ఉండొచ్చు ఆయన కూడా. నెక్స్ట్ మినరల్ కింగ్డమ్, ఇది ఇట్ వాస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది మినరల్స్, ట్రై మ్యాథమెటిక్ రెమెడీ, అన్ని మ్యాథమ్స్ మీద వర్క్ చేస్తారు. ఇట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ రెమెడీ, లెఫ్ట్ సైడ్ రెమెడీ అనగానే లెక్సిస్ ఒకటి గుర్తు రావద్దు, లెక్సిస్ పైజీలు ఒకటి గుర్తు రావద్దు, చాలా ఉంటాయి. అందుకని యాసిడ్ బెంజ్ కూడా లెఫ్ట్ సైడ్ రెమెడీ. చిల్లీ రెమెడీ కదా, యాసిడ్ గ్రూప్లో హార్ట్ అన్ని చిల్లీ రెమెడీస్ ఎక్సెప్ట్ లోరిక్ యాసిడ్ అండ్ పిక్రిక్ యాసిడ్, ఈ రెండు కూడా హార్ట్ రెమెడీస్, మిగతావన్నీ ఓల్ రెమెడీస్. ఎక్యూట్ అండ్ క్రానిక్ రెమెడీ, ఎక్యూట్లో వర్క్ చేస్తుంది ఇది, క్రానిక్లో వర్క్ చేస్తుంది ఇది. ఈ డ్రగ్కి ఇంట్రడక్షన్, మనకు ఈ పిపిటి అందించిన సత్యారం రామకృష్ణ గారికి నమస్కారం. రాజమండ్రి చాలా బెదక్కగా వేశారు సార్, మీరు మళ్ళా దాన్ని వెరిఫై కూడా చేసుకున్నారు సార్, బాబు థ్యాంక్ యూ. నెక్స్ట్ బెంజాయిక్ యాసిడ్ యొక్క ఇంట్రడక్షన్, మినరల్ కింగ్డమ్, హార్ట్ అదే చిల్లీ పేషెంట్, ట్రై మ్యాథమెటిక్ అంటే అన్ని మ్యాథమెటిక్స్ మీద పనిచేసేంత డెప్త్ ఉంటుంది దీనికి కూడా. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ గౌటి అండ్ యురేమిక్, లిథోజెనిక్ కాన్స్టిట్యూషన్, గౌటి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ డయాసిస్, చాలా మంది ఈ అప్రోచ్లో పోతారు, ఎప్పుడు ఇట్లా పోదు, ఒక డిసీజ్ని పట్టుకొని డిసీజ్ చూసి మంది పోదు. కడుపు బరం ఉందంటే చైనా లేకపోవడం ఇవ్వడం, మోషన్ లేదంటే నెక్స్ట్ స్వామికి అభ్రయణ ఇవ్వడం, అట్లా ఎప్పుడు పోదు. యూ హ్యావ్ టు ట్రీట్ ద మ్యాన్, యూ షుడ్ నాట్ ట్రీట్ ద డిసీజ్. అందుకని ఎప్పుడు కూడా ప్రకారం పొట్టబరం అంటే ఈ డ్రగ్స్ గుర్తు రావద్దు. ఒక్టోబర్ 4:00 అంటే అప్పుడు మిగతా గుర్తు వచ్చేవాళ్ళు, 4:00 లేకపోతే గుర్తు రావాలి, లేదంటే మధ్య మిడ్డే ఏంటంటే చైనా గుర్తు రావాలి. అంతేగాని డిసీజ్ని చూసి మాత్రం మీకు మందు గుర్తొచ్చిందంటే ఈ వారద మేఘాన్నపులి అంటే అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నాడు హోమియో మందుల ద్వారా.
ఖచ్చితంగా అది సప్రెస్ చేస్తుంది. ఎందుకో ఎందుకోసం మరి ఇయొద్దా అంటే రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ ఇట్ విల్ సప్రెస్ ద డిసీజ్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద డిసీజ్ ఇన్ ద పర్సన్. అందుకని వాళ్ళకి హాయిగా తగ్గుతుంది సార్. సార్ చాలా మంది చెప్తారు సార్ లైకో నక్షంకటం ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇస్తే వాడికి మోషన్ తక్కువ వచ్చేసింది సార్ అంటారు. మోషన్ రావచ్చు, అయితే బ్రెయిన్ ఇస్తే మోషన్ రావచ్చు, కానీ వాడు అంటారు అంటారు డిజీర్ అవుతాడు బికాస్ ఈ డి నాట్ గివెన్ ద సిమ్లిమమ్ బికాస్ యూఆర్ డూయింగ్ దేర్ బయట ఫోర్స్ చేయాలి కదా. ఆ వర్క్ ఏం చేయాలి మనం మనం చదువుకున్న ప్రకారం బయట ఫోర్స్ చేయాలి. జస్ట్ యూ షుడ్ ద స్టిమ్యులేట్ స్టిమ్యులేట్ చేయడం నీ పని కరెక్ట్ సిమిలర్ ద్వారా. వాళ్ళు ఎర్ర డ్రెస్ తీసుకుంటే వీళ్ళు ఎర్ర డ్రెస్, వాళ్ళ పంచ డ్రెస్ తీసుకుంటే వీళ్ళ పచ్చ డ్రెస్, అట్లా రెమెడీ కరెక్ట్ సిమిలర్గా ఎప్పుడైతే మ్యాచ్ చేసినావో అది స్టిమ్యులేట్ చేసిన తర్వాత వైటల్ పోర్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. అంతేగాని ఆ మెడిసిన్ కాదు, ఆ మెడిసిన్ కింద వర్క్ చేసి దానివల్ల మోషన్ ఫ్రీ వచ్చింది అనుకో యువర్ రెమెడీస్ రాంగ్. రేపు నాడు ఇంకో పెద్ద డిసీజ్ వస్తుంది గుర్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఇటువంటి చదువుకున్నప్పుడు ఇట్ ఈస్ ద క్లినికల్గా మాత్రమే గుర్తుపెట్టుకోవాలా, డిసీజ్ కన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవద్దు. యూరిక్ యాసిడ్ డయాసిస్ రంగం టకాన బెంజోయిక్ యాసిడ్ గుర్తు రావద్దు. బెంజోయిక్ యాసిడ్ ఒక పర్సన్ యొక్క లక్షణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు పలానా అన్వేషణ అంటే టకాన గుర్తు వచ్చేది ఏంది, ఆ గడ్డం అట్లా ఉంది ఇట్లా మీసం ఉంది ఇది ఇది అని అట్లా గుర్తొస్తే అప్పుడు పలానా మనిషిని గుర్తుపడు కదా. అట్లా ఒక బెంజోయిక్ యాసిడ్ ఒక యాసిడ్ పాస్ గుర్తుండాలా, డిసీజ్ పరంగా గుర్తుండదు. మళ్ళీ ఆయనకు ఆయన తలనొప్పి ఉంది కడుపునొప్పి ఉంది అనేది గుర్తు రావు కదా, అవునా లేదా? అట్లా గుర్తుండాలి. ఒక డ్రగ్ గుర్తుంటే అప్పుడు మీకు వస్తుంది. ఓకే, అందుకని యూరిక్ యాసిడ్ డయాసిస్ అనేది ఒక ఐడియా ఇది, ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం చివరగా క్లినికల్లీ గౌట్ గౌట్ అంటే ఏది, కీళ్ళల్లో డిపాజిట్స్ వల్ల కీళ్ళు వాపొచ్చి విపరీతమైన జ్వరం వస్తుంది. అయితే మనం గౌట్కి ఎవరైనా వచ్చినప్పుడు గౌట్ అని వస్తారు కదా, అప్పుడు ఏం చేయాలి? గౌట్ యొక్క లక్షణాలు మొత్తం సింప్టమ్స్ అనేది తీసుకున్న తర్వాత ఆ కీళ్ళ వాపు ఉంది కదా, స్వెల్లింగ్ ఉంది కదా, ఆ పాయింట్ మీద మంది వద్దు. కామన్ సింప్టమ్స్ ఆఫ్ ది డిసీజ్, దే ఆర్ ది కామన్ సింప్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. ఆ పాయింట్స్ మీద ఎప్పుడు డ్రగ్ సెలెక్ట్ చేయదు. వాట్ ఆర్ ద అదర్ పాయింట్స్ ఫర్ ద పేషెంట్ రిలేటెడ్ టు ద సిక్నెస్, అప్పుడు అటువంటి పాయింట్స్ మీద మాత్రం ఇవ్వాలి. ఆ గౌడ్తో పాటు ఆ కీళ్ళ వాదంతో పాటు ఒక ఆయన మత్తుగా ఉంటాడు, నిద్రపోతా ఉంటాడు, అవి సింప్టమ్, అవి మార్చేయాలి. అంతేగాని కీళ్ళ వాపు ఉంది కదా, కాలు నడుస్తుంటే నొప్పి ఎక్కువ ఉంది, కూర్చుంటే ఎక్కువ ఉంది, కామన్ సింప్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. వాటిని ఎప్పుడు డ్రగ్ సెలెక్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. డ్రగ్ సెలెక్ట్ చేసి తగ్గించినవా ఇట్ విల్ సప్రెస్ టు ద అనదర్ ఎపిసోడ్ అండ్ ఇట్ విల్ క్యాచ్ ఏ బిగ్గర్ ఆర్గాన్. అందుకని కామన్ సింప్టమ్ అందుకని మనకు ప్యాథాలజీ కూడా నేర్చుకోవాలి. ప్యాథాలజీ ఆర్గన్ అనాటమీ ఫిజియాలజీ కూడా ఎందుకు నేర్చుకోవాలంటే కామన్ సింప్టమ్స్కి మనం వాల్యూ ఇవ్వం, మొడాలిటీస్కే వాల్యూ ఇస్తాం, అప్పుడే మనం కరెక్ట్ ట్రీట్ చేస్తాం. కామన్ సింప్టమ్స్ ఆఫ్ డిసీజ్ అంటే ఏంది, షుగర్ ఉందనుకో వాడికి దాహం ఉండడం, నీళ్లు తాగాలనిపించడం, యూరిన్ ఎక్కువ సార్లు పోవడం, ఇవన్నీ కామన్ సింప్టమ్స్ డయాబెటీస్. ఆకలి అయితే తట్టుకోలేకపోవడం, వాడిని చూసి మంది వద్దు అయ్యో ఆకలి అయితే తట్టుకోలేదు కదా సల్ఫర్ అని ఇవ్వద్దు, అవును లేదా? మూత్రం ఎక్కువ పోతుండు, దాహం ఎక్కువ ఉంది కదా అని యాసిటిక్ యాసిడ్ ఇవ్వద్దు, అప్పుడు గుంతలో పడతాం. అంటే ప్రిస్క్రిప్షన్ ఎట్లా ఉండాలి అని నేర్చుకోవడం కదా మనం ఇక్కడ కూర్చున్నది, అందుకని నేను చెప్తున్నాయి పాయింట్. అందుకని డోంట్ సీ ఏ డిసీజ్ సింప్టమ్స్, దే ఆర్ ది కామన్ సింప్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. యూ హ్యావ్ టు క్యాచ్ అన్కామన్ పాయింట్స్ ఆఫ్ ది పర్సన్, అప్పుడు మన ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ రొమాంటిక్ కీలవాతం, రెస్పిరేటరీ ఆస్తమాలో, డైరీ ఆఫ్ చిల్డ్రన్, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, ముసల్లో అది వయస్సు ఎక్కువ ఎక్కువైన తర్వాత వచ్చే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కూడా ఇది మంచి మంది.
ఎన్యూరేసిస్ పర్పుల్ మూత్రం పోయడం బెడ్ వెట్టింగ్ న్యూరాలజియాస్ నెరాలు లాగినట్టు నొప్పు నొప్పులు ఉంటాయి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ గనోరియా గనోరియా నుంచి పెట్టిన తర్వాత వచ్చే బాధలకి యాసిడ్ బెన్ చాలా చక్కని మంది గనోరియా చాలా ఉన్నాయి ఇది కూడా మంచి మంది గనోరియా సప్రెస్ చేసిన తర్వాత ఈ యొక్క సిమిలర్ సింప్టమ్స్ సరిపోతే అప్పుడు నువ్వు ఇవ్వచ్చు సో ఇందులో డౌట్ ఉంటే ఒక నిమిషం అడగండి ఎవరైనా సరే సో ఇది ఇంట్రడక్షన్ కదా నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ దీని తర్వాత టైం ఇస్తాను చేంజబిలిటీ బెంజాయిక్ యాసిడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది చేంజబిలిటీ ఏంది చేంజబిలిటీ అనగానే మనకి ఏం గుర్తు వస్తాయి రెమెడీస్ వేరేవి చేంజబిలిటీ ఎంత ఉండదు సార్ అంటే పిల్లవాడు ఒక చోట నుంచి ఒక చోట మారుతూ ఉంటాడు కదా ఎత్తుకోమని అది వేరు చేంజబిలిటీ అంటే డిసీజ్ ఒకసారి ఒక డిసీజ్ ఇంకోటి ఇంకో ఇంకో దగ్గర ప్లేస్ రావడం అట్లా అబ్రోడనం మెట్రాస్టాసిస్ పల్స్టిల్లా అబ్రోడనం ఇంకా కాలిబైక్ కాలిబైక్ ప్రోటాంటై చాలా ఉన్నాయి ఇవి జనరల్గా మైండ్లోకి వచ్చేవి టక్కున అయితే అందులో బెంజాయిక్ యాసిడ్ కూడా ఉంది ఓకే చేంజబిలిటీ వెన్ యూరిన్ ఈజ్ కోపియస్ ప్లెంటీ ఆఫ్ యూరిన్ ఈజ్ బీయింగ్ పాస్డ్ అండ్ యూరిన్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ డిపాజిట్స్ దెన్ ద పేషెంట్ ఈజ్ ఎట్ హిస్ బెస్ట్ but when urine is scanty having light uric acid and a slight specific gravity then the patient suffers urine lo uric acid levels uric acid pota untai urine ekkuva strong smell undi heavy urine undi urine baa heavy undu anko strong color strong smell pothundi anko inga vaadiki ee baadalu undu సిమ్టమ్స్ అన్ని నార్మల్గా ఉంటాయి వాడు యాక్టివ్ పర్సన్ ఉంటాడు వాడికి ఇబ్బందులు ఉండవు ఈజ్ గుడ్ పర్సన్ దే వెన్ యూరిన్ ఈజ్ క్యాంటీ యూరిన్ కొంచెమే పోయి తెల్లగా మంచిగా తెల్ల పోతుంది అనుకో అందులో యూరిక్ యాసిడ్ ఏం పోవట్లేదు అనుకో స్మెల్ కూడా లేదు అప్పుడేమవుతుంది అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది దెన్ ద పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ బ్యాక్ ఏక్ అండ్ జాయింట్ పాయింట్స్ ఎక్సెట్రా కీళ్ళ నొప్పులు అవన్నీ స్టార్ట్ అవుతాయి అర్థమైందా అందులోంచి పోతుంటేనేమో బాగుంటాడు అందులోంచి అయిపోయేవారికి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి దట్ ఈస్ ద కీ పాయింట్ ఆఫ్ ది బెంజాయిక్ యాసిడ్ కెంట్ గారు చెప్పిన పాయింట్ చాలా కీ పాయింట్ అంట యూరిన్లో డిపాజిట్స్ పోతున్న సేపు బాగుంటాడు డిపాజిట్స్ ఆగిపోయినప్పుడే అవి పోయి లోపల డిపాజిట్ అవుతుంది ఆ డిపాజిట్ కావడం వల్ల వాడికి ఇలా వాత ఇవన్నీ వస్తుంది they are difficult to manage one of the soric manifestation kent garu varn chesaru ee point anukante meeku malli indro odi varan jarigindi atvanti cases jagrattaga experience meeda manage cheyali etla manage cheyali mari ante ikkada kodthe akkada vastadi akkada kodthe ikkada vastadi ball anuleda jalvuku mandiste ingodu vastadi ingodu mandiste ingodu vastadi ante inda mundu manu cheppukoni chusava జలుబుకో మందు కాళ్ళ నొప్పికో మందు అటువంటి ప్రిస్క్రిప్షన్లో మనకు అటువంటి ప్రమాదాలు ఉంటాయి సార్ నేను జలుబుకి ఇచ్చినా తగ్గింది సార్ ఇది వేరే ఉన్నట్టుంది గలగమర అయిపోయింది ఇప్పుడు మళ్ళా నక్స్వామికి అంటాడు కడుపు నొప్పి వచ్చిందిరా నక్స్వామికి సార్ నక్స్వామికి ఇస్తే కడుపు నొప్పి తగ్గింది సార్ సరే మళ్ళీ కాళ్ళ నొప్పి వచ్చింది ఇప్పుడు నక్స్వామి కాదు ఇప్పుడు నక్స్వామి కాదు కాళ్ళ నొప్పి ఇప్పుడు ఆర్నిక అంటాడు మళ్ళీ ఆర్నిక ఇచ్చిన తర్వాత కాళ్ళ నొప్పి తగ్గింది మళ్ళీ మంత్రం ఏమొచ్చినాడు మళ్ళీ చెవి నొప్పి సార్ అంటాడు దే ఆర్ ద డిఫికల్ట్ కేసెస్ టు మేనేజ్ అంటే నువ్వు కరెక్ట్గా పర్సన్ని చూడలేదు డిసీజ్ని చూసినావని గుర్తుపెట్టుకోవాలి
అర్థమైంది డిసీజ్ చూసినప్పుడు వర్షం చూడలే అప్పుడు చూసి వెంటనే అలర్ట్ అయ్యి రెగ్యులారిటీ ఆఫ్ సిమ్టమ్ ఇదిగా కరెక్ట్ గా సిమిలర్ రెమెడీ ఇస్తే అన్నింటి తీసేస్తుంది కదా. మనం మనిషిని ఈ రూమ్ లో చూసాడు లేకపోతే ఆ రూమ్ చూసుకుంటుంది, ఆ రూమ్ లో లేకపోతే ఆ రూమ్ ఇంకో రూమ్ చూసుకుంటుంది. మనిషిని లేబలేదు అనమాట నువ్వు, ఓన్లీ ఆ కండిషన్ చూసినావు. అట్లా ఎప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అటువంటి ప్రిస్క్రిప్షన్స్ వల్ల ఏమైందంటే డిసీజ్ రిపీట్ అవుతా ఉంటుంది, పేషెంట్ సఫరింగ్ అట్లే ఉంటుంది. కాకపోతే వాడు ఆరోగ్యం చెప్పింది మాత్రం తగ్గుతుంది. డాక్టర్కి నయం ఏది తగ్గిందండి డాక్టర్ సార్, మీరు మందించింది తగ్గింది సార్, భలే తగ్గింది సార్ అంటాడు. కానీ అని మళ్ళీ అంటాడు ఏంది సార్ ఇక కాళ్ళ నొప్పి వచ్చింది సార్ అంటాడు. మీరు మంచి మంచి మందించింది సార్ అంటాడు. గుర్తుపెట్టుకోవాలి, రేపే నేను మంచి మంది ఇస్తే ఇలా హ్యాపీ హాయిగా ఉండాలి, నువ్వు సఫర్ అవుతున్నావు అంటే నేను కరెక్ట్ మంది ఇచ్చినట్టు కాదు అని మనసులో అనుకొని అప్పుడు సీనియర్ రెమెడీ సెట్ చేయాలి. అయితే అన్ని కలిపి చూడాలా మనం పట్టాలా? అవును. అయితే అది వచ్చే తర్వాత ఎప్పుడైతే టుడాలిటీ సింప్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆ వచ్చే కాన్స్టిట్యూషన్ ఏదో టైం దొరుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినావు, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు మనం గమనించాలి కదా ఆ రిపిటేషన్. అయితే గమనించి ఆ రెమెడీకి అలర్ట్ కావాలి. ఒకవేళ కాన్స్టిట్యూషన్ బెంజాయి పట్టగలిగిన అనుకో అంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో నీ స్కిల్ అడవ అవసరం. ఒకవేళ ఆ డిసీజ్ని అంత ముందే పట్టగలిగిన అనుకో కాన్స్టిట్యూషన్ బై కాన్స్టిట్యూషన్ నువ్వు అసలు అవసరమే లేదు. ఒకవేళ పట్టడానికి మిస్ అయింది అనుకో ఎంతోటి అవుతూనే ఉంటాయి, అప్పుడు మాత్రమే నువ్వు తర్వాత పెట్టగల నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ పెట్టాలి. అప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్ ఇవ్వాల్సింది అదనమాట. దెన్ ద పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ బ్యాక్ అండ్ జాయింట్ పెయిన్స్ ఎక్సెట్రా. అందుకని ఇటువంటి కేసులు జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్తున్నాను. దే సఫర్ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ చేంజెస్ అండ్ సెన్సిటివ్ టు కూల్ డ్రాప్స్. వాతావరణం కొంచెం మారినా, చల్లని గాలి తగిలినా వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏం చదువుకున్నాం మనం? చేంజబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకని మళ్ళీ మళ్ళీ ఇస్తున్నా, యూరిన్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, స్ట్రాంగ్ స్మెల్లింగ్ కానీ ఇవన్నీ పోతున్నప్పుడు పేషెంట్ బాగుంటారు. అయిన తర్వాత ఒకవేళ అవన్నీ వేయిపోకుండా లైట్ యూరిన్ వస్తుంది అనుకో పేషెంట్ సఫర్ అవుతారు. ఇది ఈ పాయింట్ మనకు తెలుస్తుంది, పేషెంట్ ద్వారా ఖచ్చితంగా చెప్తారు వీళ్ళు, అది గమనించుకోవాలి. యూరిన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బాగున్నప్పుడు బాగుంటాను సార్ అని చెప్తారు. యూరిన్ ఆగిపోయింది మంచి ఫ్రీ అయిందంటే కొంచెం పెయిన్ చెక్కుపోతుందని చెప్తారు పేషెంట్, ఈ సింప్టమ్ చెప్తారు. అప్పుడు మనం ఒక ఆయన ఉన్నాడు, ఆయన సార్ జలుబు బాగా కాడుతున్నది సేపు నాకు ఆయాసమే ఉండదు సార్, జలుబు స్టాప్ అయిందా ఆస్తమ వచ్చి కూర్చుంటుందని చెప్తారు. నెక్స్ట్ ఈ స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ తర్వాత చెప్తా, నెక్స్ట్ పాయింట్ తీసుకుంటున్నా. చేంజబిలిటీ పాయింట్ ఇది కూడా, ఇవన్నీ కూడా చేంజబిలిటీ పాయింటే. పెయిన్ ఇన్ ఇట్స్ పెయిన్ ఇన్ జాయింట్స్ ఈస్ సడన్లీ ఫ్రమ్ క్యాచింగ్ కోల్డ్ కాజెస్ సడన్ స్వెల్లింగ్ ఆఫ్ ది ట్యాంక్ అండ్ అల్సరేషన్ ఆఫ్ ది ట్యాంక్. వాడికి ఏమైంది, జాయింట్ కీళ్ళ నొప్పులు ఉన్నాయి యాక్చువల్గా. వాడు ఏమంటే చల్లగాలిపోయాడు, చల్లగాలిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. అయిన తర్వాత జాయింట్ పెయిన్స్తో ఏదో మంది వేసిండ్రు, రస్టాక్స్తో ఏదో వేసిండ్రు, చల్లగాలిపోయింది కదండి ఇస్తే రస్టాక్స్తో తగ్గింది. తగ్గంగానే ఏమైంది, టంగు మొత్తం బాగా వాచిపోయి పుండుకుండా అయిపోయింది, అల్సర్ అయిపోయింది, ఆప్త అయిపోయింది. అటువంటి వాళ్ళు బెంజాయిక్ యాసిడ్ అని చెప్తారు. అటువంటి కాన్స్టిట్యూషన్ ఉంటుంది బెంజాయిక్ యాసిడ్ వాళ్ళకి. అంటే నువ్వేం చేసినావు, ఓన్లీ డిసీజ్నే చూసినావాడా, పర్సన్ రీట్ చేయాలి. అందుకని మ్యాక్సిమం అట్లా అటువంటి ప్రిస్క్రిప్షన్స్ అవాయిడ్ చేస్తాం, మ్యాక్సిమం తప్పదు అంటేనే కానీ పర్టికులర్స్ మీద ఎక్కువ మటుకు పోం. ముందు కాన్స్టిట్యూషన్ ఇచ్చేసి దాని ప్రకారాన్నే వెయిట్ చేస్తాం, ప్లాసిబో తీసుకుంటాం, అప్పుడు అది కరెక్ట్ రెమెడీ కరెక్ట్గా తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ ఏమైంది, సడన్గా చలగాలిపోతే కీళ్ళ నొప్పులు వచ్చినాయి, కీళ్ళ నొప్పులు తగ్గి దాంతో తగ్గినాయో లేకపోతే ఎట్లా తగ్గినాయో ఏమైంది, నాలుగు మొత్తం వాపొచ్చు. ఇది చేంజబిలిటీ. సోర్ థ్రోట్ ఫ్రమ్ సీజన్ ఆఫ్ యూరిన్, యూరిన్ ఇంతకుముందు చెప్పాను కదా, యూరిన్ యూరిన్ తగ్గడము లేకపోతే యూరిన్ డిపాజిట్స్ తగ్గడం, తగ్గంగానే గొంతు నొప్పి వచ్చేస్తుంది. ఆస్మా విత్ ఇన్ఫ్లమేటరీ రిమెడీ కంప్లైంట్స్, కీళ్ళ వాతం తగ్గంగానే ఆస్మా వచ్చింది. పెయిన్స్ చేంజ్ ప్లేస్
incessantly. Pains change place incessantly. Pain change incessantly అంటే అట్లా 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 మారుతూ ఉంటాయి పెయిన్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర మారుతూ ఉంటాయి. ఆల్టరేషన్ ఆఫ్ స్లీప్లెస్నెస్ విత్ స్లీప్ అప్పుడే నిద్ర ఉండదు మళ్ళీ మొత్తం నిద్రపోతా ఉంటారు. నాకు ఒక పర్సన్ చెప్పినాను అనమాట 15 రోజులు నిద్ర ప్రీతంగా ఉంటా సార్ 15 రోజులు అసలు నిద్ర ఉండదు అంటారు. అంటే నేను మామూలుగా మెటమెటిక్ చదువుకున్నప్పుడు ఇటువంటి పాయింట్స్ ఉంటాయా అనుకున్నా, కానీ పేషెంట్ చెప్తుంది మాకు తెలుస్తుంది. ఎందుకంటే అవి ప్రూవింగ్స్ మీద రాసిండ్రు కదా వాళ్ళు, వాళ్ళు కూడా ఇట్లా రాసిండే హెల్తీ పర్సన్ నుంచి ప్రూవింగ్స్ మీద రాసిండే అవి ఖచ్చితంగా ఉంటాయి, కాకపోతే మనం చూడలేదు అంతే. అందుకని ఆల్టరేషన్ ఆఫ్ ది స్లీప్లెస్నెస్ విత్ స్లీప్ నిద్ర పట్టకపోవడం నిద్ర రావడం అనేది ఆల్టరేటివ్గా ఉంటుంది. పెయిన్ హ్యాస్ బీన్ రిలీవ్డ్ అండ్ గాన్ టు అదర్ పార్ట్స్. ఒక దగ్గర నొప్పులు తగ్గి ఇంకో దగ్గరికి పాకుతూ ఉంటుంది. Pain suddenly changed their locality but are mostly left in the region of the heart and alternating with the urinary symptoms. Mostly felt in the region of the heart. Emindi keelavatam undi keelavatanki mandu yesindro yeledu keelavatanlo noppulu tagginayi tagi హార్ట్ లో చేసింది. చాలా డేంజర్ అని అందుకని కీలవాదంకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. అది దాన్ని చూసుకోవాలి, పూర్వపరాలన్నీ చూసుకోవాలి, లేకపోతే దాన్ని కదిలేయద్దు. వెయిట్ చేస్తే వాళ్ళు ఏమి అవుతుంది, సఫర్ అవుతారు అంతే, డేంజర్ అయితే ఉండదు. కానీ కీలవాదాన్ని మందిస్తే సమయంతో చూస్తావా, కొండలకి మందిస్తే ఉన్నాళ్ళకి వండి ఊడిపోయింది ఇట్లా ఉంటుంది. ఆ హార్ట్అటాక్స్ వస్తుంది. అందుకని రొమాటిక్ డిపాజిట్స్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా అటువంటి కేసెస్లో మాత్రం చూసుకోవాలి అని చెప్తున్నారు. ఒక నిమిషం ఓకే అట్లా అనమాట. ఎందుకని ఇటువంటి కేసెస్ ట్రీట్ చేసినప్పుడు కొంచెం అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకొని చేయాలి. ఏమైంది ఇక్కడ, పెయిన్ సడన్లీ చేంజ్ దేర్ లొకాలిటీ. అంతకుముందు కీళ్ళనొప్పులు ఉన్నవి ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చింది, ఆయన తర్వాత యూరిన్ సింప్టమ్స్ వచ్చింది. అట్లా అనమాట పెయిన్ ఆల్టర్నేట్ విత్ ద హార్ట్ సింప్టమ్స్. పెయిన్స్ ఎక్కడెక్కడ ఉండి ఆల్టర్నేట్ విత్ ద హార్ట్ సింప్టమ్స్. పెయిన్ సడన్లీ చేంజ్ లొకాలిటీ. పెయిన్ స్టియరింగ్ స్టిచ్చింగ్ ఇన్ లార్జ్ జాయింట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద నీస్. కీళ్ళవాతం కీళ్ళల్లో నొప్పులు ఉన్నప్పుడు విపరీతమైన లాగుటలు పొడిచినట్లు ఉంటాయి. కీళ్ళల పెద్ద పెద్ద జాయింట్స్లో లాగినట్లు పొడిచినట్లు నొప్పి ఉండి క్రాక్లింగ్ సౌండ్ ఆన్ మోషన్. ఇది ఇంపార్టెంట్. బెంజాయిక్ యాసిడ్లో క్రాక్లింగ్ సౌండ్. కొందరు నడుస్తుంటే కరెక్ట్ సౌండ్ వస్తుంది, సార్ చూడండి సార్ చూడండి సార్ అని కూర్చుంటారు వాళ్ళు. క్రాక్లింగ్ సౌండ్ సార్, నాకు ముఖాలు నొప్పులు ఉన్నాయి సార్ సార్ చూడండి ఎట్లా సౌండ్ వస్తుంది అని కూర్చొని లేస్తుంటారు కావాలని. ఇప్పుడు కొంచెం లేస్తే ఒక రకమైన సౌండ్ వస్తుంది, క్రాక్లింగ్ సౌండ్. అది బెంజాయిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు సింప్టమ్ అది క్రాక్లింగ్ సౌండ్ ఆన్ ద మోషన్. కదిలితే క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది జాయింట్స్లో. అగ్రవేషన్ ఇట్ నైట్. అది ఎస్పెషల్లీ నైట్ ఉంటుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువ మటుకు యాసిడ్ బెంజ్లో నైట్ టైం ఉంటుంది. సో లాంగ్ యూరిన్ ఈస్ ఫుల్ ఆఫ్ డిపాజిట్స్ ది పేషెంట్ ఈస్ ఎట్ బెస్ట్. యూరిన్లో అవన్నీ పోతున్న రోజు వాడు వాడికి ఇబ్బంది లేదు, హాయి తిరుగుతున్నాడు. సార్ నాకు అయితే ఇబ్బంది లేదు సార్, వాళ్ళేమో డాక్టర్ వాళ్ళేమో నీకు యూరిక్ యాసిడ్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటుంటారు, నాకైతే ఇబ్బంది తెలియదు సార్ అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎప్పటి పెంట అప్పుడైతే పోతుంది కదా, అది పెంట ఏర్పడకుండా ఉండేది మనం చేయాల్సిన సార్. సార్ సార్ చెప్పండి. క్రాక్లింగ్ సౌండ్ ఇంకేదైనా డ్రగ్ ఉందండి? ఇది ఒక్కటేనా సార్? సార్ మీకు చూసి చెప్తాను సార్, ఎందుకంటే ఆ పాయింట్లో మీద ఎప్పుడు పోకండి, అదే చెప్పేది ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ అందుకనే స్టార్టింగ్ అయిపోయింది. ఎప్పుడు కూడా దాన్ని ఎంట్రీ పాయింట్స్ కింద తీసుకోకండి. అట్లా మీకు మళ్ళీ పెడతాను, క్రాక్లింగ్ సౌండ్ అనేది మీకు మీకు గ్రూప్ లో పెడతాము, కానీ ఆ పాయింట్స్ మీద డ్రగ్ ఇవ్వకండి ఎప్పుడు కూడా.
దే ఆర్ ది కన్ఫర్మేటరీ పాయింట్స్ సరే సార్ అయితే ఏ పాయింట్స్ మీద వెళ్ళాలి అంటే ఇంతకుముందు చేంజబిలిటీ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ వెదర్ చేంజ్ ఫ్రమ్ వన్ జాయింట్ టు జాయింట్ దే ఆర్ ది మొత్తం లోకాలికి సంబంధించింది అనమాట అటువంటి పాయింట్స్ మీద మీకు డ్రగ్ దొరికింది బెంజాయిక్ యాసిడ్ అప్పుడు వాడిని అడగాలి అరే వైక్ క్రాక్లింగ్ సౌండ్ ఉందా అంటే సార్ ఉంది సార్ అంటాడు అప్పుడు మీరు బెంజాయిక్ యాసిడ్ ఆ పాయింట్ లేకుండా క్రాక్లింగ్ సౌండ్ ఉందనుకో అప్పుడు దాన్ని ఎంటగా చూసుకొని మళ్ళీ ఆ డ్రగ్ మొత్తం కూడా మీకు మ్యాచ్ అయితేనే ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ వేరే డ్రగ్స్ కూడా వస్తాయి కదా క్రాక్లింగ్ సౌండ్ అనుమోషన్ అది అందులో ఏది మ్యాచ్ అయితే చూసుకొని ఒకవేళ ఆ డ్రగ్ వాడికి యాజ్ ఎ హోల్గా మీకు మ్యాచ్ అయిందనుకో అప్పుడు ఇవ్వచ్చు ఓకే అది అనమాట క్రాక్లింగ్ సౌండ్ ఆన్ మోషన్ అగ్రవేషన్ ఎట్లా యూరిన్ పోతున్నాను సే బాగుంటాడు ఓకే సార్ పెయిన్ ఆల్టర్నేట్ విత్ హీట్ సింప్టమ్ అని పడిందండి హార్ట్ సింప్టమ్ అన్నారు కదా సార్ పెయిన్ ఆల్టర్నేట్ విత్ హీట్ సింప్టమ్ అని పడింది టైపింగ్ లో హార్ట్ సింప్టమ్ అని పెట్ట ఓకే సార్ అది హార్ట్ సార్ ఇక్కడ హార్ట్ హీట్ కాదు మోస్ట్లీ ఫెల్ట్ ఇన్ ద లెఫ్ట్ కాదు ఫెల్ట్ ఇన్ ద రీజన్ ఆఫ్ ది హార్ట్ ఏం సార్ ఓకే అయిన తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ మనం చదువుకోలేదు స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ లైక్ హార్స్ యూరిన్ డిసీజ్ ఇందులో చాలా పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ అనమాట ఇది ఏది స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ యూరిన్ కంపు వాసన ఉంటుంది నిన్న నిన్న ఆయన వచ్చినాడు సార్ ఇట్లా చూస్తున్నప్పుడు నాకు యూరిన్ పోస్తే విపరీతమైన వాసన ఉండి అంటే రెండు మూడు బకెట్లు నీళ్లు పోసినా కూడా పోస్తారు యూరిన్ వాసన బాత్రూంలా అంత వాసనతో సార్ అని చెప్తుంది అటువంటి పెక్యులర్ పాయింట్స్ అనమాట దాంతో ఎంట్రీ అయ్యి మిగతా సింప్టమ్స్ అన్ని మ్యాచ్ చేసుకొని ఇవ్వాలి అంతేగాని స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ అంటే అకాన బెంజాయిక్ యాసిడో లేకపోతే యాసిడ్ యాసినాటికమో లేదా మెర్సాలో అట్లా ఇవ్వకండి మిగతా సింప్టమ్స్ అన్ని మ్యాచ్ చేసుకోండి అప్పుడు మనకి ఏంటంటే వి కెన్ గివ్ ఏ అక్యురేట్ సిమిలర్ రెమెడీ ఓకేనా సార్ అట్లా అనమాట ఇందులో బెంజాయిక్ యాసిడ్ లో స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ ఉంటుంది లైక్ హార్స్ యూరిన్ డిసీజ్ హైలీ ఐడెంటిఫైడ్ ఓడర్ ఆఫ్ యూరిన్ యాజ్ ఎ కన్కామిటెంట్ టు ఎనీ ఆల్టర్నేటివ్ అండ్ చేంజబుల్ మెటాస్టాసిస్ ఈ పాయింట్ బెంజాయిక్ యాసిడ్ లో ఏ సింటమ్ ఉన్నా దాంతో పాటు ఇది ఉంటుంది అప్పుడు బాగా పనిచేస్తుంది స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ ఎందులోనే సరే ఉంటుంది ఇది సపోజ్ జ్వరం వచ్చిందనుకో స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ ఉందనుకో ఉంటేనే మిగతా సింప్టమ్స్ అన్ని మ్యాచ్ అయిన తర్వాత ఈ సింప్టమ్ లేదనుకో బెంజాయిక్ యాసిడ్ కాదు అంత స్ట్రాంగ్ సింప్టమ్ ఇది అందుకని ఏ యూరి బెంజాయిక్ యాసిడ్ యొక్క ఏ కంప్లైంట్ ఏ సపోజ్ బెడ్ వెట్టింగ్ కానీ లేదంటే గౌట్ కానీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ ఏ డిసీజ్ తీసుకున్నా సరే స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఇట్ ఈస్ ద కన్కామిడెంట్ సింప్టమ్ అది ఉంటే బెంజాయిక్ యాసిడ్ లేదా కాదు అంత ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ లైక్ హార్స్ యూరిన్ డిపాజిట్స్ డిసీజ్ హైలీ ఐడెంటిఫైడ్ ఆర్డర్ ఆఫ్ ద యూరిన్ ఇస్ ద కన్కామిడెంట్ టు ఎనీ డిసీజ్ కన్కామిడెంట్ టు ఎనీ డిసీజ్ ఏ డిసీజ్లో కూడా అది ఉంటుంది ఓకేనా ఇది ఫిజికల్ జనరల్స్ ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒక నిమిషం అడగండి ఫిజికల్ జనరల్ చాలా ఇంపార్టెంట్ బెంజాయిక్ యాసిడ్ మొత్తం కెంటి గారు చెప్పేది మొత్తం ఫిజికల్ జనరల్స్ చెప్తారు మెంటల్ తక్కువ ఇందులో డౌట్స్ ఉన్నాయా సార్ యూరిన్ స్మెల్లింగ్ లో చాలా రకాల విధానాలు చెప్పండి హార్స్ క్యాట్ ఇట్లా చెప్పాడు కదా సార్ ఎట్లా తెలుసుకో అది మనం అవన్నీ ఎక్స్పీరియన్స్ అయితేనే మనం తెలుస్తాం సార్ లేదంటే పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలా మనం పట్టలేము అందుకని ఘాటు వాసన అని మాత్రమే చూసుకుంటాం మామూలు అయితే మేము అయితే రెగ్యులర్ గా ఇప్పుడు రాటన్ ఎగ్ అంటాడు రాటన్ ఎగ్ అంటే మనం కులిన వాసన కులిన కొట్టుబుట్టు వాసన చూసిన వాళ్ళేదనే తెలుస్తుంది కదా అదే శుద్ధ బ్రాహ్మణులు ఇంకో ఎక్కడ చూస్తాం మనం చూలేం కదా అందుకని మనం దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి మీరు అడిగినట్టు ఎట్లా చూస్తాం సార్ అంటే వెళ్ళి అన్ని ఎక్స్పీరియన్స్ కావాలి అట్లా నెక్స్ట్
ఇంకేమైనా డౌట్ ఉందా? సార్ డౌట్ కాదు సార్, ఒక స్కూల్లో ఈ మధ్య ఎక్స్ సప్లై చేస్తున్నారు కదా సార్, ఎక్స్ సప్లై చేస్తూ ఉంటే వాళ్ళు 15 డేస్ అలా ఉండే ఉండిపోయింది అనమాట, అవన్నీ ఎక్కువ సప్లై చేసి ఇలా ఎండ ఎక్కువ ఉంది అప్పుడు కులిపోయి, అంతవరకు రాటన్ ఎక్స్ అని మీరు అన్నట్టయితే అదే ఇప్పుడు అనుకోవడమే కానీ అదే ఫస్ట్ టైం ఉండొచ్చు, చాలా భరించలేని స్మెల్ వస్తుంది సార్, చాలా భరించలేము అనమాట, అంటే అపాన వాయువు ఎక్కువ వచ్చినట్టుగా వస్తుంది సార్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మైండ్, మైండ్ ఆఫ్ ది బెంజోయిక్ యాసిడ్ ఇంక్లైన్ టు డ్వెల్ ఆన్ అన్‌ప్లెజెంట్ థింగ్స్, ఎప్పుడో ఏదో ఇబ్బంది జరిగింటది దాన్ని ఆలోచించుకుంటా బాధపడతా ఉంటారు అనమాట, నేటర్ మోర్లాగా యాసిడ్ బెంజ్. ఇంక్లైన్ టు డ్వెల్ ఆన్ అన్‌ప్లెజెంట్ థింగ్స్, మంచి విషయాలు ఆలోచించడు, మంచి విషయాలు మైండ్లో తిరగవు, అర్థమైందా? అప్పుడెప్పుడో జరిగిన విషయాలు బాధపడిన విషయాలు అన్ని గుర్తొచ్చి అదే గుర్తు తెచ్చుకొని ఉంటారు అనమాట వీడు, అదనమాట అట్లా ఉంటారు వీళ్ళు. ఎందుకురా హ్యాపీగా ఉంటారా అంటే నేను ఏం చేయమంటావు అవే గుర్తు వస్తాయి నాకు అంటున్నాడు, అట్లాడు వాడు హ్యాపీ ఉండి ట్రై, వాడు చేయలేడు వాడి జీవితంలో కాదు అది, ఎందుకంటే వాడు బెంజాయిక్ యాసిడ్ కనుక. Inclined to dwell on unpleasant things. Alteration of profound sleep with profound periods of the wakefulness. In the periods of wakefulness, he dwells during the night upon unpleasant subjects that he can think of. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విపరీతమైన నిద్ర మత్తు ఉంటుంది, మళ్ళీ ఆల్టర్నేట్ అవ్వకుండా నిద్ర లేకపోతుంది, ఈ రెండు స్టేట్స్ ఆల్టర్నేట్ అవుతా ఉంటాయి, స్లీపీనెస్ ప్రొఫౌండ్ స్లీప్ ఆల్టర్నేట్ విత్ ద వేక్ఫుల్నెస్. అయితే వేక్ఫుల్నెస్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలి, ఇక లేచున్నాడు నిద్ర పడతలేదు ఏం చేయాలంటే, అప్పుడెప్పుడో మా టీచర్ మమ్మల్ని ఇట్లా కొట్టింది, మా అమ్మ ఇట్లా తిట్టింది నన్ను, ఇవి గుర్తు తెచ్చుకొని బాధపడతా ఉంటాడు వాడు, అని లేని రోజు తెచ్చుకున్నాడు అనమాట, ఇక అంతకన్నా మించలేదు అనమాట, ఇంకోటి కొత్తది వస్తుంది, ఎందుకంటే వాడికి కర్మలు రాసి పెట్టింది, వాడికి బయటికి పోనీకి ఇష్టం లేదు అట్లా అనమాట. ఈ డ్వెల్స్ డ్యూరింగ్ ద నైట్, పాత వాడి చాలుగావే గుర్తు తెచ్చుకుంటా ఉంటామట. నెక్స్ట్ యాంగ్జైటీ వైల్ స్వెట్టింగ్, చెమట పడితే కూడా విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది వాడికి, యాంగ్జైటీ వైల్ స్వెట్టింగ్, చెమట వచ్చినప్పుడు విపరీతమైన ఆందోళన పడుతుంది. అంటే గమనించిన మీరు, అంటే ఒక ఒక సింటమ్ చదువుకున్నప్పుడు మీరు సింటమ్ కానే దాన్ని చదవద్దు, గుర్తుపెట్టుకోండి, ఆ సింటమ్ ఉండే వ్యక్తి ఎట్లా ఉంటాడో ఊహించుకోండి, అప్పుడు మీకు ఆ డ్రగ్ పడుతుంది. యాంగ్జైటీ వైల్ స్వెట్టింగ్ అంటే చెమట వస్తుంటే టెన్షన్ పడే వాళ్ళు ఎట్లా ఉంటారు, చిన్నవాడుకు టెన్షన్ పడుతుంది, నాకు చెమట వచ్చిందో టెన్షన్ పడుతుంటారు అనమాట, అటువంటి కాన్స్టిట్యూషన్ అనమాట బెంజాయిక్ యాసిడ్ కాన్స్టిట్యూషన్. చైల్డ్ ఈజ్ క్రాస్, wants to be nursed in arms, will not lay down. Chinna pillodu mondi esaru, chinna pillalu mondi esukoni asalo eppudu ettukone undalantadu vaadu, inda padko pedithe padukoni malla lesi edustunnadu, ettukunte koncham nayya undu, aa ettukoni paalisthune undali talli babu, anta mondi vaadu. Child is crossed, wants to be nursed in arms, inda vetaniyadu చేతి మీదనే ఉంచుకోవాలంట, అట్లా అనమాట, అంత మొండి. షడ్డర్స్ ఇఫ్ హీ సీస్ ఎనీ వన్ డిఫార్మ్డ్, షడ్డర్స్ అంటే జల్దరించడం, ఎవరన్నా కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉండాలనుకో, వాళ్ళని చూసేవారికి వీళ్ళకి ఒక రకమైన జల్దరింపు పడుతుంది. అంటే ఒకసారి గమనించండి మీరు, వాళ్ళకు మెంటల్ మైండ్ ఎంత సెన్సిటివ్ ఉందో కదా, అటువంటి వాళ్ళు బెంజాయిక్ యాసిడ్, అది గుర్తుపెట్టుకోండి. నాకైతే ఇది చదువుతుంది నాకు గుర్తొచ్చింది, బుద్ధుడే ఎంత సెన్సిటివ్ మైండ్ కదా పాపం బుద్ధుడు, ఎందుకు ఈ మానవాళికి ఇట్లా వచ్చిందని, ఆయన భగవంతుడు కనుక
దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకుందాం అనే థాట్ వచ్చి దాని ప్రకారం ఆయన ఒక లెవెల్ వెళ్ళిపోయి మనకు మంచి జ్ఞానాన్ని అందించడం జరిగింది గౌతమ బుద్ధుడు. కానీ ఆ సింప్టమ్ అంటే అట్లా సెన్సిటివ్ అయ్యే మైండ్ యాసిడ్ మైండ్ షెడ్డర్స్ ఇఫ్ హి సీస్ ఎనీవన్ డిఫార్మ్డ్ ఆయన భగవంతుడు కనుక ఆ సింప్టమ్లో ఇరుక్కుపోయేవాడు పేషెంట్ అప్పుడు వాడికి మనం వైద్యం చేయాలి లెప్తక్కర్లు. వాళ్ళ అటువంటి అంగవైకల్యం ఉండే వాళ్ళని చూసి వాళ్ళు జల్దరించిపోతారు. షెడ్డర్స్ ఇఫ్ హి సీస్ ఎనీవన్ డిఫార్మ్డ్ మరి ఈ సింప్టమ్ దొరకదు సార్ అనొచ్చు, దొరకదు అంత ఈజీగా ఏం దొరికి, ఎందుకంటే వాళ్ళని కన్ఫర్మేషన్ కావాలంటే ఎవరు కుంటున్నో కూర్చుంటే మన ముందర పెట్టేస్తే ఇట్లా దళితరిస్తే బెంజాయిక్ యాసిడ్ అని కాదు. అక్కడ ఎందుకోసం ఆ పాయింట్ చెప్పిండు, అన్ని వెడివెడుకలు ఉంటుంది ఆ పాయింట్, ఎందుకంటే వాడి మైండ్ అంత సున్నితంగా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఉంటుంది కదా. అంటే ఒక సింప్టమ్ ఎట్లా చదవాలి అని చెప్తున్నా మామూలుగా, వెటిమెడికాలో ఒక సింప్టమ్ని సింప్టమ్ వైజ్ చదివి సింప్టమ్ వైజ్ ఇద్దామని అనుకోకండి, ఆ సింప్టమ్ ద్వారా ఆ పర్సన్ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి, ఆ పర్సన్ని ఇమాజిన్ చేసుకొని ఆ పర్సన్ని అనుభూతి పొందాలి, అప్పుడు మైండ్లో పడుతుంది యాసిడ్ బెంచ్. యాసిడ్ బెంచ్ మైండ్ అంటే ఇప్పుడు అర్థమైంది, యాసిడ్ బెంచ్ అంటే చాలా సెన్సిటివ్ మైండ్స్, డెలికేట్, చాలా ఇంట్రాయింగ్, వాడు చాలా లోపల బాధపడతా ఉంటాడు పాత విషయాలను, పాత విషయాలు గుర్తుకుని బాధపడతా ఉంటాడు. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడు బెంజాయిక్ యాసిడ్ ఉన్నాడు. అంతేగాని జల్దరిస్తాడు అంటే దాని ద్వారా మనం నేర్చుకునేది నేర్చుకోవాలి అదనమాట. ఇక్కడ చెప్పింది ఇది చాలా తక్కువ ప్రూవ్ అయింది యాక్చువల్గా, నన్ను తెలిసి ఇది చాలా పెద్ద మందు బెంజాయిక్ యాసిడ్ చాలా గ్రేట్ రెమెడీ, ఎందుకంటే దీనికి ఉన్న యాంగిల్స్ చాలా డెప్త్ యాంగిల్స్ అనమాట, ఏది చేంజబిలిటీ ఇవన్నీ చాలా డెప్ డీప్ మ్యాచమ్స్ అనమాట. ఇది ఈయన ప్రూవ్ అయితే ఇంకా చాలా సింప్టమ్స్ వస్తాయి. ఒక ఇటువంటివి మనం ఏం చదవాలని ఎందులో చదవాలి అంటే హనుమందాల్లో కానీ లేకపోతే వాటిలో ఏమైనా మెడికి మెడికి పూర కానీ లేదంటే ప్రూవింగ్స్లో ప్రూవర్స్ యొక్క డెస్క్ ఏమైనా దొరికితే చదవాలి, అప్పుడు మనకు మిగతా సింప్టమ్స్ తెలుగుతాయి, దాన్ని బట్టి మనం కూడా మనం ఇంకొంచెం ఫర్దర్గా దాన్ని ప్రూవ్ చేయొచ్చు. ఒమిట్స్ వర్డ్స్ ఇన్ రైటింగ్, రాస్తుంటే పదాలు మర్చిపోతా ఉంటాడు, ఒక పదం మర్చిపోయి ఇంకో పదాన్ని రాస్తుంటాడు. మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్, ఇంకా రెమెడీ చెప్పింది మనం చదువుకున్నది, మనం అంతకుముందు చదువుకున్నాం ఈ క్లాసులనే చదువుకున్నాం, మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ యాసిడ్ ఫాస్ట్ అండి కాదు సార్ లైకోపోడియం. మనం చదువుకున్నాం, మనము ఈ క్లాసెస్ లో చదువుకుందాం, స్టార్టింగ్ లోనే ఫస్ట్ ఏంటి ఏది చైనా సార్, చైనా ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ, గుడ్, గిరి గారు కదా, గిరి కదా సార్, గుడ్, చైనా అనమాట, చైనాలో ఉంటుంది ఆ సింప్టమ్. ఒక వర్డ్స్ రాస్తుంది మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ ద వర్డ్స్, చైనాలో ఉంటుంది ఆ సింప్టమ్, దాంతోపాటు ఇందులో కూడా ఉంటుంది యాసిడ్ బెంజ్ కూడా ఉంటుంది. ఒమిట్స్ వర్డ్స్ ఇన్ రైటింగ్, కొన్ని రాస్తుంటే కొన్ని పదాలు విడిచిపెట్టేస్తాడు, అంటే వాడి మైండ్ ఎట్లా ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండికేషన్స్, ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా, ఇది మైండ్ నాట్రమోర్ లాగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే గుర్తుంచుకోవడానికి. సరే ఇక్కడ చెప్పండి, చైల్డ్ క్రాస్ అంటున్నాం కదా, మొండి అంటున్నారు కదా, అవును, మరి ఆబ్స్టినేట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా సార్? అవన్నీ సిమిలర్ వర్డ్సే సార్. అవి ఆబ్స్టినేట్ అంటే యాక్చువల్ గా ఆబ్స్టినేట్ క్రాస్ అంటేనో మొండి, ఆబ్స్టినేట్ అంటే పట్టుదల, ఈ రెండు సిమిలర్ వర్డ్సే, కానీ దాని దేని యొక్క అర్థం దానికే ఉంది. మొండి అంటేనేమో నేను అడిగింది కావాలి అనేది మొండి, క్రాస్, నేను పెన్ అడిగినా పెన్ ఎందుకు ఇవ్వలేదు అనేవాడు మొండి, ఒక పని సాధించేవాడు నేను ఎంత కష్టమైనా సరే దీన్ని సాధిస్తా అని పట్టుదలతో సాధించే చేసేవాడు ఆబ్స్టినేట్. ఒక పని ఉంది వాడికి చాలా కష్టం, వాడు చదివే కొంచెం వస్తుంది కానీ ఐఏఎస్ కొట్టాలని అన్నాడు, వాడు కొట్టి చూపిస్తాడు, వాడు ఆబ్స్టినేట్ అనమాట. ఆబ్స్టినేట్ అంటే మొండి ఒకటే కాదు, పట్టుదల, అంత లక్ష్యాయం చేసేవాడు ఆబ్స్టినేట్ అనమాట. ఓకేనా సార్?
నెక్స్ట్ ఇండికేషన్స్ పర్టికులర్స్. ఇంతకుముందు ఫిజికల్ జనరల్స్ చెప్పుకున్నాం, మెంటల్ జనరల్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఫిజికల్, ఇప్పుడు పర్టికులర్స్ ఒక్కొక్క ఆర్గాన్ గురించి చెప్పుకుంటాం. హెడ్ ఆక్సిపిటల్ హెడేక్ ఇన్ యూరిక్ యాసిడ్ డయాసిస్. వీరికి హెడేక్స్ ఇక్కడ సైడ్ వస్తాయి ఎక్కువ మటుకు, ఆక్సిపిట్ ఇటు సైడ్ వస్తాయి. ఇంతకుముందు యాసిడ్నాటికం ఇవన్నీ కూడా చదువుకున్నప్పుడు ఎక్కడ మోస్ట్లీ చదువుకున్నాం, యాసిడ్. ఇది పిక్రిక్ యాసిడ్ కూడా ఆక్సిపిటల్. నెక్స్ట్ సెన్స్, సెన్స్ ఆఫ్ స్మెల్ డిష్ డిమినిష్డ్. స్మెల్స్ ఏమవుతాయి, ఇంట్లో చక్కని మసాలా వేసి బిర్యానీ చేసినారు వీళ్ళ మాత్రం ఏం చేసినవే అంటుంటారు, అంటే తెలియదంట పాపం స్మెల్ తెలియదు అందుకని వీళ్ళకి గమనించలేదు. ఒకవేళ ఒక మూలకు చిన్న మసాలా వేసి కొంచెం మసాలా వేసి బిర్యానీ చేసిన టక్కు గుర్తుపట్టేవాళ్ళు రేపు, వీళ్ళేమో స్మెల్ తెలియదు. స్మెల్స్ ఎగ్జాగరేటెడ్ సార్, చైనా అది కూడా చైనానే. ఓకే స్మెల్స్ ఎగ్జాగరేటెడ్ మీకు ఫస్ట్ మనం చదువుకున్నాం ఫస్ట్ క్లాసెస్లోనే అది మనం చదువుకున్నాం. స్మెల్స్ ఎగ్జాగరేటెడ్ వాడు స్వీట్ తింటే కొంచెం స్వీట్ తింటే ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది, కొంచెం కారం తింటే ఎక్కువ కారం అనిపిస్తుంది, కొంచెం పులుపు తిన్నాడు ఎక్కువ పులుపు అనిపిస్తుంది అట్లా అన్నమాట. అది ఎగ్జాగరేటెడ్ సెన్సేషన్ ఆఫ్ ది స్మెల్స్ చైనాలో ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి మనం ఈ క్లాస్లో చదువుకున్న వారికి మాత్రం చెప్పుకున్నాం. బెంజాయిక్ యాసిడ్ స్మెల్ అస్సలు తక్కువ ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, టంగ్ స్పాంజీ ఆన్ సర్ఫేస్ విత్ డీప్ క్రాక్స్. టంగ్స్ రకరకాల రకరకాల టంగ్స్ మీరు స్టడీ చేయండి, ఎందుకంటే మామూలుగా బాడీ మొత్తానికి 12 క్రేనియస్ నర్వ్ సప్లై అవుతాయి, అంటే 12 కపాల నాడులు సప్లై అవుతాయి. అందులో అవుట్ ఆఫ్ దట్ 50% విల్ సప్లై టు ద టంగ్. 6 కపాల నాడులు దానికి సప్లై చేస్తాయి. అందుకని శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా ముందు టంగ్ టంగ్ రిప్రజెంట్ చేస్తాయి. అందుకని స్టడీ ఆఫ్ ది టంగ్ చాలా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కోటింగ్ ఉందా, ట్రయాంగిలా, అవి కూడా చదవండి, దాంతోపాటు టంగ్ను కూడా అబ్జర్వ్ చేయండి. అప్పుడు కొన్ని పాయింట్స్ ఏవైతే దొరకనివి కూడా ఇందులో దొరుకుతాయి. అందుకని ఏ ఎక్యూట్లో టంగ్ మాత్రం మిస్ చేయమని, ఎక్యూట్లో మాత్రం ఎస్పెషల్లీ టంగ్ను అస్సలు మిస్ చేయం. అది ఏదో ఒక ఇండికేషన్ మనకు ఖచ్చితంగా ఇస్తుంది. టంగ్ డ్రైనెస్ ఆ, స్మెల్లా, ఇంబెడెడా, అంటే ఇంప్రింట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఏదో ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా టంగ్ ఇస్తుంది. అందుకని టంగ్ ఈజ్ మోస్ట్ ఇండికేటెడ్ సిమ్టమ్ వద్ద ఎక్యూట్స్. ఆల్సో క్రానిక్ బట్ ఎక్యూట్లో మాత్రం చాలా ఫాస్ట్ ఇస్తుంది. ఎందుకని గుర్తుపెట్టుకుంటా, టంగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్గాన్ టు సీ ఇన్ ద ఎక్యూట్స్. అందుకని టంగ్ ఇక్కడ బెంజాయిక్ యాసిడ్ ఎట్లా ఉంటుంది, టంగ్ స్పాంజీ ఆన్ సర్ఫేస్, మొత్తం ఇట్లా స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. అయిన తర్వాత విత్ డీప్ క్రాక్స్, క్రాక్స్ క్రాక్స్ ఉంటుంది. స్ప్రెడ్డింగ్ అల్సర్స్, అల్సర్స్ మొత్తం సూపర్ఫిషియల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో స్ప్రెడ్డింగ్ అల్సర్స్లో మెర్కార్ కూడా ఉంటుంది. మెర్కార్ పైనుంచి ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సెన్సేషన్ ఆఫ్ లంప్ ఇన్ ద పిట్ ఆఫ్ థ్రోట్, గొంతులో ఏదో ఆహారం ఉండ అట్లే ఉండిపోయినట్టు సెన్సేషన్ వస్తుంది. ఆఫ్ స్వెల్లింగ్ అండ్ కన్స్ట్రక్షన్, గొంతు మొత్తం ఒత్తేసినట్టు కన్స్ట్రక్షన్ మొత్తం పట్టేసినట్టు ఉంటుంది, వాపు ఉంటుంది. మరి అంత వాపు నొప్పి ఉంది కదా అంటే తిండి తక్కువైతుంది. వాపు నొప్పి అంత ఉంది కదా, అది ఏం చేస్తే తక్కువ ఉంది అంటే తింటే తక్కువైతుంది. ఈ సిమ్టమ్ ఉండగానే మనకు తక్కువ ఏ రెమెడీ గుర్తొస్తుంది, సల్ఫర్ కాదు, ఎట్లా అనకార్డియం అవుతుంది, తింటే బాధలు తగ్గుతాయి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇక్కడ సిమ్టమ్ ఏంటి అంటే గొంతులో నొప్పి ఉంది, గొంతులో ఉండబెట్టినట్టుంది, గొంతు వాపు పట్టేసినట్టుంది, తింటే తక్కువైతుంది. ఇగ్నిషియా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సుబ్రహ్మణ్యం కరెక్ట్ పట్టారు పాయింట్. ఇక్కడ ఏంటి అంటే థ్రోట్ పెయిన్ ఉంది, థ్రోట్ పెయిన్ మామూలుగా నీళ్లు మింగడానికి కూడా ఇబ్బంది అవుతుంది, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి వాడు తింటే హైగా ఉంది అంటున్నాడు, అంటే ఇట్ ఈస్
పారాడాక్సిమల్ సింప్టమ్ ఆఫ్ ది హిస్టరికల్ సింప్టమ్ ఆఫ్ ది ఇగ్నీషియా. ఇగ్నీషియాలు కూడా ఉంటుంది. అందుకనే మనం ఇంతకుముందు బెంజాక్ యాసిడ్ చదువుకున్నప్పుడు నాటంబర్ గుర్తు పెట్టుకోండి అన్నాం. ఎందుకంటే ఇది కూడా కొంచెం హిస్టరికల్ రెమెడీ, అంటే మానసికంగా ఉండేది అనమాట. అందుకని ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకని వీడికి కూడా ఆ సింప్టమ్ ఉంది. ఏది? గొంతులో వాపు ఉంది, నొప్పి ఉంది, అస్సలు మింగలేడు, అంటే మింగలేడు అని మనం అనుకుంటున్నాం, కానీ వాడు తింటే తక్కువ ఉంటుంది. అంటే ఇగ్నీషియా కాకుండా మిగతా రెమెడీస్ కూడా ఉంటాయి గుర్తు. అక్కడ తింటే పడుకోవడం, తింటే తగ్గడం సింప్టమ్ అడ కొంచెం డెప్త్ డిసీజ్ మొత్తం ఆ యొక్క సీన్ మొత్తం ఆలోచించాలి, అప్పుడు వాళ్ళకి తగ్గుతారు. గుడ్. ఎక్స్టెన్సివ్ అల్సరేషన్ ఆఫ్ ది టంగ్, డీప్లీ చాప్ మొత్తం అల్సరేషన్స్ బాగా ఇట్లా చెక్కేసినట్టు ఉంటాయి. సడన్లీ సీజ్ గోస్ టు అనదర్ లొకాలిటీ. దానికి మంది ఇద్దామా అని డాక్టర్ లేచి కూర్చునే వరకు అది తగ్గ టంగ్ తగ్గిపోయి మళ్ళీ ఇంకో జాయింట్స్ పట్టుకుంటుంది. అమ్మాయ్యా ఇక్కడ క్రెడిట్ మాత్రం డాక్టర్ దొరుకుతుంది, కానీ డిసీజ్ మాత్రం వేరే దొరుకుతుంది. ఇంకో మళ్ళీ అక్కడ తగ్గిస్తే ఆ డిపార్ట్మెంట్ తగ్గితే బెంజాయిక్ యాసిడ్గిన అలోపతి డాక్టర్ దొరికితే మాత్రం వాళ్ళకి పండుగ, అందరు డాక్టర్ పంచుకుంటారు పాపం. ఏమిటది? జేటీ వాళ్ళకి పోతారు ఫస్ట్. జేటీ దానికి పోతే జే డాక్టర్ ఏం చేస్తాడు? దానికి గ్లిసరిన్లో అవి ఇస్తాడు, దాన్ని ఆ మెడికల్ షాప్లో అమ్ముకుంటాడు. అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది? కీళ్ళ వాతం. సార్ సార్ నా నిన్న మీరు నాలుగుకి మంది ఇచ్చారు సార్, తగ్గుతుందా సార్? మంచి తగ్గితే నాకు ఈ కీళ్ళ వాతం కూడా ఇవ్వండి సార్ అంటే నా డిపార్ట్మెంట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఆ డిపార్ట్మెంట్ పోండి అంటాడు. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ ఆ సార్ కొన్ని మంది రాస్తాడు. అయిన తర్వాత తగ్గుతుంది. అది తగ్గిన తర్వాత ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు కార్డియాలజిస్ట్ నేను కాదు, కార్డియాలజిస్ట్ అంటాడు. కార్డియాలజిస్ట్ ఏం చేస్తాడు? దీనికి 5-6 లక్షలు తీస్తారా? ఇది తక్కువ కాదు అంటే అట్లా కామెంట్ చేయడం కాదు, కానీ బెంజాయిక్ యాసిడ్ గుర్తుంటుందని చెప్పడం మనం దగ్గర, మనం గుర్తు ఉంచుకోవడానికి ఒక డ్రగ్ని. అట్లా సడన్గా చేంజ్ అవుతా ఉంటుంది అనమాట లొకాలిటీ. నెక్స్ట్, వామిటింగ్ ఆఫ్ సాల్టీ అండ్ బిట్టర్ సబ్స్టెన్సెస్. వాంతులు ఉప్పు ఉప్పుగా ఉంటాయి, చేదు ఉంటాయి, ఏది తిన్నా అట్లే ఉంటుంది. ఇటువంటి మాత్రం చాలా పెక్యూరియర్, ఎక్యూట్లో గుర్తుపెట్టుకోండి. అటువంటి పాయింట్ దొరికింది అంటే డబ్బు దొరుకుతుంది. ఎక్స్పెక్టరేషన్ సాల్ట్ టేస్ట్ ఏది చెప్పండి? ఏ తిమ్మడ కానీ ఏది కానీ ఉప్పు ఉప్పు ఉంటుంది. నేచురల్ సాల్ట్ అవి చాలా ఉన్నాయి. లైకోపోడియం సార్, సరే నేను చెప్తాను మళ్ళీ కొన్ని చూసి పెడతాను. స్వీటిస్ ఎక్స్పెక్టరేషన్ సాల్టీ టేస్ట్ ఏమో ఆర్సినికం, లైకోపోడియం, ఫాస్ఫరస్, పల్స్టిల్లా, సెపియా. ఇటువంటి పాయింట్స్ దొరికితే మాత్రం ఎక్యూర్స్ లో ఆ రెమెడీస్ చూసుకోవచ్చు మీరు. రెపర్టరీలో స్పెసిఫిక్ గా దొరికితే అటువంటివి 90% కేసెస్ లో మళ్ళీ మిగతా మ్యాచ్ చేసుకుంటే మనం కరెక్ట్ ఉంటాయి. సాల్ట్ టేస్ట్ ఏమో ఆర్సినికం, లైకోపోడియం, ఫాస్ఫరస్, సెపియా అనమాట. ఇది సాల్ట్ టేస్ట్. స్వీటిష్ టెస్ట్ ఒక చెప్పాను కదా ఇంతకుముందు, కోవిడ్ కేసులో స్వీటిష్ టెస్ట్ ఉంది. దగ్గు విపరీతంగా ఉంది, లేవడే లేకపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, 70 పడిపోయినాయి. స్టానమేట్ 200 ఇస్తే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ నెక్స్ట్ డేకే పెరిగినాయి, నెక్స్ట్ డే చాలా యాక్టివ్ అయిపోయింది, నీరసం తగ్గింది. అటువంటి పాయింట్స్ మాత్రం మిస్ చేయద్దు. అట్లా అనమాట. అందుకని చూసుకోవాలి సింప్టమ్స్ అని చూసుకొని. స్టాండమేట్ లో ఏంటంటే చెస్ట్ మొత్తం కూడా పచ్చిగా ఉండి వీక్ గా ఉంటది అనమాట. వీక్ చెస్ట్ వీక్ గా ఉండి తెమ్మడానికి బయటికి దొబ్బలేడు, అంత వీక్నెస్ ఉంటుంది స్టాండమేట్ లో. నెక్స్ట్, ఇందులో బెంజాయిక్ యాసిడ్ ఏమో వామిటింగ్ ఆఫ్ సాల్టీ అండ్ బిట్టర్ సబ్స్టెన్సెస్, ఫుల్ అది సాల్టీగా ఉంటాయి వాళ్ళ వాంతులు కానీ. స్వెట్టింగ్ వైల్ ఈటింగ్, తింటుంటే చెమటలు వస్తాయి. ఇది కూడా పెక్యులర్ పాయింట్, చాలా మంది చెప్తారంటే కొంతమంది స్పెసిఫిక్గా చెప్తారు. నక్సామికాలో కూడా ఉంది ఇది పాయింట్, స్వెట్టింగ్ వైల్ ఈటింగ్. వాళ్ళకి ఉత్తప్పుడు ఏ చెమటలు రావు, తింటుంటే చెమటలు వస్తాయి. అడుగుతాను నేను, మళ్ళీ అడుగుతా,
ఏమా మరి అన్నం అయినా వేడి వేడి తింటుంటే చెమటలు వస్తాయా అంటే లేదు సార్ ఆ వేడి అన్నం వల్ల కాదు సార్ ఏ తిన్నా సరే చల్లగా అన్నం చల్లగా తిన్నా కూడా తింటుంటే చెమటలు వస్తాయి అటువంటి పెక్యులర్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గైడ్ చేస్తాయి అటువంటి పాయింట్స్ మీరు పట్టుకోగలిగితే మాత్రం అది కరెక్ట్ డ్రగ్ తీసుకుపోతుంది మళ్ళీ మిగతా సింటమ్స్ ట్వెల్వ్ సింటమ్స్ మ్యాచ్ చేసుకోవాల్సిందే కానీ అది మనకు డ్రగ్ దగ్గర తీసుకోపోతుంది నెక్స్ట్ డైరియా ఆఫ్ చిల్డ్రన్ దీని సిబ్లిక్ సింటమ్స్ అంటారు వాటిని ఇంతకుముందు చెప్పుకున్నారు పిక్యూఆర్ సింటమ్స్ అంటారు ఆ కన్కాంబిడెంట్ ఎందుకంటే తినడానికి చెమటే సంబంధం లేదు కదా కానీ కన్కాంబిడెంట్ సింటమ్స్ అంటారు అటువంటి పాయింట్స్ చాలా ముఖ్యం కన్కాంబిడెంట్స్ డైరీ ఆఫ్ చిల్డ్రన్ వైట్ వెరీ అఫెన్సివ్ చిల్డ్రన్స్లో చిన్నపిల్లల్లో విరేచనాలు వైడ్ ఉంటాయి విపరీతమైన కంపు వాసన కోపియస్ గ్రే స్టూల్స్ లైక్ సోప్ సర్స్ చిన్న చిన్న ఆకుపచ్చగా ముక్కల్లాగా సోప్ సర్స్ లాగా వస్తాయి ఆకుపచ్చ విరేచనాలు నీళ్ళు నీళ్ళుగా విపరీతంగా విస్తారంగా వస్తాయి కోపియస్ డైరియా దీంతో పాటు ఏముండాలా చిన్నపిల్లల్లో విపరీతమైన మోషన్స్ గ్రీనిష్ వస్తున్నాయి విపరీతమైన వాసన ఉంది మరి అటువంటి వాళ్ళకి మనం బెంజాయిక్ యాసిడ్ ఇవ్వాలి అటువంటి పిల్లలకంటే ఏమి ఉండాలి ఇరిటబుల్ క్రాస్ ఆ క్రాస్ ఎత్తుకొని ఉండాలంటాడు ఇంకోటి స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ యూరిన్ లో స్ట్రాంగ్ స్మెల్లింగ్ యూరిన్ కూడా అన్కంఫర్టబుల్ ఉండాలి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా తగ్గిస్తుంది ఆ డైరియాని అఫెన్సివ్ కోపియస్ గ్రేష్ అది గ్రీన్ కాదు అది గ్రే బూడిద రంగులో ఉంటాయి మోషన్స్ నెక్స్ట్ ఎగ్జాస్టింగ్ లిక్విడ్ స్టూల్స్ రన్నింగ్ త్రూ డైపర్ వేసినా కూడా విరేచనం అయితేనే ఉంటుంది విరేచనం అయిపోతుంటుంది అసోసియేటెడ్ విత్ యూరిన్ ఈజ్ అఫెన్సివ్ అండ్ డీప్ రెడ్ కలర్ యూరిన్ అంపు వాసన ఉండి రెడ్ కలర్ ఉంటుంది ఏది ఇంతకుముందు అనుకున్నా కదా డైరియాలో అటువంటి వాటిలో షివరింగ్ బిఫోర్ స్టూల్ మోషన్ పోయే ముందు విపరీతంగా వెనకడం ఉంటుంది ఇవి గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ నెక్స్ట్ రెస్పిరేటరీ సింప్టమ్స్ ఆస్తమా ఇన్ రుమాటిక్ పర్సన్స్ ఒక నిమిషం ఆస్తమాలో బెంజాయిక్ యాసిడ్ ఎట్లా పనిచేస్తుంది ఇన్ రుమాటిక్ పర్సన్స్ హార్డ్ డ్రై కాఫ్ ఫాలోడ్ బై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది గ్రీన్ మ్యూకస్ తెమడ గ్రీన్ అవుతుంది దగ్గు విపరీతమైన దగ్గు బాగా దగ్గు తగ్గి తెమడ గ్రీన్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకస్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ది లంగ్స్ విత్ గ్రేట్ టెండర్నెస్ ఇన్ ద చెస్ట్ బ్రాంచెస్ కాదు బ్రాంకస్ బ్రాంకై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకై అది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకై అండ్ లంగ్స్ లోపల ఉండే శ్వాసనాళాలు గొట్టాలు అవన్నీ వాచిపోయి ఉండి లంగ్స్ అన్నీ వాచిపోయి ఉంటాయి టెండర్నెస్ ఆఫ్ ది చెస్ట్ మొత్తం పచ్చిగుండి అసలు ముట్టనీయడు కెనాట్ టాలరేట్ ప్రెషర్ ఆఫ్ క్లాత్స్ ఆన్ ద చెస్ట్ ఈవెన్ బట్టలు కూడా తగలనీయడు తీసేస్తుంటాడు బట్టలు ఎందుకు అంటే చెస్ట్ మొత్తం పచ్చిగుండి అసలు ముట్టనీయడం లేదనమాట అటువంటి వాళ్ళకి మీరు బెంజాయిక్ యాసిడ్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది అటువంటి వాళ్ళకి చూసుకోవాలి అంతకుముందు ఈ ఆస్తమా ఇది వచ్చే ముందు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అడిగితే అప్పుడు చెప్తారు టంగ్ ఇట్లా ఉండేది లేదా ఏదో ఒక ఆల్టర్నేటివ్ సింప్టమ్ చెప్తారు అటువంటి ఖచ్చితంగా చూసుకోండి అటువంటి ఆల్టర్నేటివ్ సింప్టమ్ ఉంది అంటే మాత్రం యాసిడ్ బెంజాయిన్ నెక్స్ట్ కాఫ్ అగ్రవేటెడ్ ఇట్ నైట్ కాఫ్ అగ్రవేటెడ్ ఆన్ లయింగ్ ఆన్ ది రైట్ సైడ్ పడుకున్నామా దగ్గు వచ్చేస్తుంది ఇటువంటి పాయింట్స్ కూడా మిస్ చేయద్దు మీరు రైట్ సైడ్ పడుకుంటే
కాఫ్ ఎక్కువ అవుతుంది యాసిడ్ బెంచ్. రాత్రి పూట ఎక్కువ ఉంటుంది యాసిడ్ బెంచ్ యొక్క దగ్గు. విపరీతంగా పడుకుంటే విపరీతంగా దగ్గుతూనే ఉంటాడు, దగ్గుతూనే ఉంటాడు. రైట్ సైడ్ పడుకుంటే ఇంకా ఎక్కువ దగ్గుంటాడు, లెఫ్ట్ సైడ్ పడుకుంటే కొంచెం నయం. లాంగ్ కంటిన్యూ డ్రైక్ ఆఫ్ ఆఫ్టర్ సప్రెస్డ్ గనేరియా, గనేరియా వచ్చింటది మన ఎవరో డాక్టర్దారుకో ఎవరు దొరకపోతే గల్లీలో ఉండే డాక్టర్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ దారిపోతే పెన్సిల్ ఇంజెక్షన్ ఇచ్చింటాడు. ఎందుకంటే పెద్ద డాక్టర్ అనుకోనికి సిగ్గు, అందుకని గల్లీ డాక్టర్ ఎవరో ఆర్ఎం డాక్టర్ అనుకోతే పెన్సిల్ ఇంజెక్షన్ ఇచ్చింటాడు. ఇవ్వగానే తకానాది అంచి పెట్టబడు, ఆ డాక్టర్ అనుకోతే అంతకుముందు తగ్గింది కదా అని అని అనుకుంటాడు వాడు. అది మళ్ళీ వస్తుంది, ఎందుకంటే మనకు తెలుసు మళ్ళీ వస్తుంది, డాక్టర్ తెలుసు. పేషెంట్ ఏమంటాడు, అంతకుముందు డాక్టర్ అనుకుంటే బాగా తగ్గింది, మళ్ళీ ఇప్పుడు అంత అనుకుంటే బాగా తగ్గుతుంది అనుకుంటాడు. కానీ వాడు అంచి పెట్టింది బాబు ఏం తెలియదు అని చెప్తున్నా వైద్యంలో కొన్ని. అట్లా వాళ్ళప్పుడు అది అణచిపెట్టబడింది అనుకో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా కానీ కానీ. లాంగ్ కంటిన్యూ డ్రైక్ ఆఫ్ ఆఫ్టర్ సప్రెస్డ్ గనేరియా, గనేరియా అణచిపెట్టిన తర్వాత వచ్చే బాధల ఆస్తమాలల్ల ఆల్టర్నేటివ్ సింప్టమ్ లేది మంచి మంది. నెక్స్ట్ యూరినరీ సింప్టమ్స్ చాలా ప్రామినెంట్ పాయింట్. బెంజాయిక్ యాసిడ్ యొక్క హార్ట్ హార్ట్ అనమాట ఇది, అంటే అంత ఇంపార్టెంట్ పాయింట్స్. యూరిన్ హార్ట్ డార్క్ బ్రౌన్ స్ట్రాంగ్ ఆఫ్ ఫౌల్ అమోనియాకల్ ఆర్డర్ ఆఫ్ ది హార్స్ యూరిన్. యూరిన్ ఎట్లా ఉంటుంది, వేడిగా ఉండి డార్క్ కలర్లో ఉండి బ్రౌన్ ఒక డికాషన్ కలర్ ఎట్లా ఉంటుంది, డికాషన్ ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కంపు వాసన ఉంటుంది, డికాషన్ లాగా ఉంటుంది యూరిన్ డార్క్ బ్రౌన్ అంటే ఇది కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్స్ తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో గౌట్ని తెలియజేస్తుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యని తెలుస్తుంది. డార్క్ డార్క్ హార్ట్ బ్రౌన్ స్ట్రాంగ్ ఫౌల్ అమోనియాకల్ యూరిన్ ఆర్డర్ ఆఫ్ ది హార్స్ యూరిన్ అంత కంపు వాసన ఉంటుంది. నాక్టర్నల్ ఎన్యూరోసిస్ ఇన్ డెలికేట్ చిల్డ్రన్, సుకుమారంగా ఉండే ఇంతకుముందు దగ్గర కదా నటంలో సుకుమారంగా ఉంటారని, అటువంటి పిల్లల ఉండే బెడ్ వెట్టింగ్లో విపరీతమైన కంపు వాసన ఉంటుంది సార్. బెడ్ తీసి రోజు ఏ రోజు ఆ రోజు ఎండకేసేసి మార్చాలి అని చెప్తారు, ఎందుకో పట్లం మూత్రం వస్తుంది. అటువంటి కండిషన్లో విపరీత స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఉండి సెన్సిటివ్ చిల్డ్రన్స్ ఉంటే అంటే చాలా సుకుమారంగా ఉన్నామనుకో అప్పుడు బెంజాయిక్ యాసిడ్ వస్తుంది. అంతేగాని వాళ్ళని భయపెట్టద్దు, యూరిన్ వస్తుందని భయపెట్టడం అనేది అది కరెక్ట్ మేసర్ కాదు. ఎందుకు భయపెడితే యూరిన్ ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది, బెడ్ వెయిట్ ఇంకా పెరుగుతుంది, తగ్గదు గుర్తుపెట్టుకోండి. నువ్వు పరుపుల మూత్రం పోస్తున్నావు అంటే అది ఇన్వాలంటరీ, వాలంటరీ సిస్టమ్ కాదు. అక్కడ బాడీలో రెండు సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి ఇన్వాలంటరీ ఒకటి వాలంటరీ. వాలంటరీ సిస్టమ్ అంటే వాడి యొక్క చర్య ప్రకారం వాడి మనసులో అనుకుని చేసేది అది, అప్పుడు నువ్వు వాడికి మందరిస్తే సెట్ అవుతాడు. ఇది ఇన్వాలంటరీ సిస్టమ్ అంటే వాడు పడుకుంటాడు నిద్రపోతాడు, వాడు వాలంటరీగా చేసేది కాదు, వాడి చేతి నుండే చేసేది కాదు మూత్రం పోయడం, అది ఇన్వాలంటరీ సిస్టమ్. అప్పుడు దాన్ని అటువంటి సిస్టమ్ని వాడిని భయపెట్టాను అనుకో, చాలా మంది ఏం చేస్తున్నావు మా పేరెంట్స్, నువ్వు వస్తున్నాను భయపెడతాను, భయపెట్టే వరకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకు అక్కడ వాడి చేతుల్లో లేదు, ఇన్వాలంటరీ సిస్టమ్ అది తెలుసా, నర్వస్ సిస్టమ్ ఇన్వాలంటరీ వాలంటరీ. అందుకని అది వాలంటరీయా ఇన్వాలంటరీ చూసుకొని వాలంటరీ అయితేనే మంది ఇచ్చొచ్చు, పగలే ఏళ్ళు కూడా ఆడ మోసం పోస్తాను అనుకో గదిలియచ్చు, అట్లా కాదురాండి. రాత్రి కూడా పోతే మాత్రం అది ఇన్వాలంటరీ, స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఉంటుంది. ప్రోసెంటిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ మెన్ హూ హ్యావ్ క్యారెక్టరిస్టిక్ యూరిన్, డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్ ఓల్డ్ మెన్, యూరిన్ కొంచెం వస్తూ ఉంటుంది, కంపు వాసన ఉంటుంది యూరిన్ ఆ కొంచెం కూడా. నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఇన్ ఫ్యాన్స్, చిన్నపిల్లల యూరిన్ గంధింపబడినప్పుడు కాళ్ళలోకి ఏదైనా ఒక జాయింట్స్ ఏదో వాయడం కానీ ఏవో ఒకటి ఉంటాయి, అటువంటి పాయింట్లు అటువంటి పిల్లలకి నువ్వు బెంజాయిక్ యాసిడ్ గుర్తుపట్టగలిగినావు అనుకో వండర్. రిటెన్షన్ ఆఫ్ యూరిన్, యూరిన్ బంధింపబడడం, బ్యాక్ పెయిన్ అండ్ లిమ్స్, రుమటిజం అండ్ గౌట్. కారణం ఏంది రుమటిజం గౌట్కి రావడానికి, సప్రెస్డ్ గనోరియా ఆర్ సిఫిలిస్, గజ్జి కరుపులు
సీఎం పొక్కులు అని చెప్పి తింటాడు, తీతిక పనులు చేసి తింటాడు. పనులు చేసిన తర్వాత ఇవి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇంజక్షన్ తీసుకొని తగ్గించుకుంటాడు. పెన్సిల్ ఇంజక్షన్ ఇచ్చేవారికి కీలా మాత్రం స్టార్ట్ అవుతుంది. అటువంటి కేసెస్లో బెంజాయి కేసు. లొకేషన్ ఆల్ ఇట్ ఇట్ ఎఫెక్టెడ్ బట్ ఎస్పెషల్లీ నీ జాయింట్స్ ఆల్ జాయింట్స్ అది ఈ ఆల్ ఇట్ కా సారీ ఆల్ జాయింట్స్ ఆల్ జాయింట్స్ ఎఫెక్టెడ్ ఎస్పెషల్లీ నీ జాయింట్స్ మే గో లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ టు రైట్ వస్తుంది. నెక్స్ట్ క్రాక్లింగ్ సౌండ్ ఆఫ్ ది నీస్ ఎట్ మోషన్ నీస్ క్రాక్లింగ్ జాయింట్స్ నీ క్రాక్లింగ్ ఇంతకుముందు చదువుకున్నాం కదా క్రాక్లింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది పెయిన్ పెయిన్ ఎట్లా ఉంటుంది ఇందులో బెంజాయిక్ యాసిడ్ లో మైగ్రేటింగ్ ఫ్రమ్ గౌట్ మైగ్రేటింగ్ ఆఫ్ ది గౌట్ ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్ ఇంకో జాయింట్కి ఇంకో జాయింట్ మారుతుంటుంది. మారినప్పుడు పల్స్ అనుకోండి పల్స్ ఇచ్చి తగ్గలేదు కదా హోమియోపతి ఏం చేయలేదు అనుకోదు మన మందు కరెక్ట్ అయ్యలేదు లెక్క చాలా రెమెడీస్ ఉన్నాయి. మెటాస్టాసిస్ సింప్టమ్ ఆఫ్ ది గౌట్ మారుతూ ఉంటాయి. ఒకసారి గౌట్ వస్తుంటుంది, ఒకసారి టంగు స్వెలింగ్ వస్తుంటుంది, ఇంకోసారి ఇంకో జేటి అంటే కడుపు నొప్పి వస్తుంటుంది, ఒకసారి యూరిన్ ప్రాబ్లమ్ వస్తుంది, అట్లా అట్లా మారుతుంది. పెయిన్ టియరింగ్ స్టిచ్చింగ్ ఇన్ లార్జ్ జాయింట్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ది గ్రేట్ టో గౌట్లో మీకు ఎస్పెషల్లీ గమనించేది ఏంటంటే కాళ్ళ యొక్క పెద్ద పెద్ద యొక్క ఇది ఉంటాయి కదా బటన్ వేలు, బటన్ వేలు వాపొస్తుంది. అది ఇండికేషన్ ఆఫ్ ది గౌట్. అటువంటి వాటిలో చూస్తే అది గౌట్ అని గుర్తుపట్టి అప్పుడు నైట్ టైం ఎగ్రవేషన్ ఉండి స్పెసిఫిక్ యూరిన్ నుండి ఆల్టరేషన్ ఉంటే అప్పుడు మీకు బెంజాయిక్ యాసిడ్ ఇస్తే పనిచేస్తుంది. ప్లస్ మెంటాలిటీ కూడా సెన్సిటివ్ ఉండాలి. కన్కామిటెంట్ ఏది దీనికి బ్యాక్ పెయిన్కి వెరీ స్ట్రాంగ్ అఫెన్సివ్ యూరిన్ జనరల్లీ డార్క్ యూరిన్ కంపు వాసన ఇంతకుముందు అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే గ్యాంగ్లియాన్ ఆఫ్ ది రిస్ట్ బై యూనియన్ ఆఫ్ ది గ్రేట్టో యూరినరీ కంప్లైంట్స్. గ్యాంగ్లియాన్ ఆఫ్ ది రిస్ట్ అంటే ఏమైతే కొందరు ఇక్కడ జాయింట్ దగ్గర ఉంటుంది కదా ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఒక కంతిలాగా ఏర్పడుతుంది గట్టిగా రాయిలాగా ఉంటుంది దానికి గ్యాంగ్లియాన్ అంటారు. అలోపతి వాళ్ళు ఏం చేస్తారు దానికి మందే లేదు అలోపతి వాళ్ళు ఆపరేషన్ ఒకటే అండి. కానీ హోమియోపతిలా 99% కేసెస్ తగ్గుతాయి గ్యాంగ్లియాన్ ఆఫ్ ది రిస్ట్. ఆపరేషన్ చేయించవద్దు. ఒక కేసు బెల్లిస్ పడితే తగ్గింది ఇది ఆఫ్టర్ ది స్ప్రెయిన్ డిస్కస్ త్రో అనేది చేసిండు అప్పుడు గ్యాంగ్లియా అనేది వచ్చింది డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే మా దగ్గరకు వచ్చిండ్రు కంప్లీట్ తగ్గిపోయింది బెల్లిస్ పడతా. కానీ మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకొని ఇవ్వాలి కానీ చెప్తున్నాను. యూస్ఫుల్ ఆఫ్టర్ కోల్చికమ్ వెన్ ఇట్ ఫెయిల్స్ ఇన్ గౌట్ కీలవాతంలో తిరిగి ఒక జాయింట్ ఇంకో జాయింట్ తిరుగుతుంటే కోల్చికం కూడా మంచి మందు. కానీ కోల్చికం పని చేయకపోతే యాసిడ్ బెంజ్ ఆలోచించండి, యాసిడ్ బెంజ్ ఇవ్వండి అని కాదు ఆలోచించండి అని చెప్తాను. నెక్స్ట్ హార్ట్ సిమ్టమ్స్ పెయిన్ చేంజెస్ ప్లేస్ అవేగన్స్ మిడ్ నైట్ అండ్ విత్ వైలెంట్ బర్స్టింగ్ ఇన్ హార్ట్ సడన్గా అర్ధరాత్రి లేస్తాడు. అంతవరకు అంతా నిన్న అంతా కీళ్ళ నొప్పులు ఉన్నాయి డాక్టర్ దాని కూడా మందించిండు. అర్ధరాత్రి విపరీతమైన గుండె నొప్పి ఉంటుంది, చెస్ట్ పెయిన్ విపరీతమైన పల్సేటింగ్ బర్స్టింగ్ ఇట్లా పట్టేసినట్టు నొప్పి ఉంటుంది. మళ్ళా రేపు మళ్ళీ డాక్టర్ మంది చేయగానే మళ్ళా తగ్గింది కానీ మళ్ళా కీళ్ళ నొప్పులు వచ్చింది. అటువంటి పాయింట్స్ గుర్తుపెట్టండి. కొంచెం డాక్టర్తో పేషెంట్తో స్పెండ్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఫీవర్, ఫీవర్లో ఏ సింటమ్స్ ఉంటాయి? ప్రొఫ్యూస్ స్వెట్స్ వితౌట్ రిలీఫ్ చెమటలు విపరీతమైన చెమటలు ఉంటాయి, అస్సలు రిలీఫ్ ఉండదు. చెమటలు పోతే మామూలు జ్వరం తగ్గాలి కదా కానీ వీళ్ళకి తగ్గదు. నైట్ అందుకని చెప్పిన హిస్టరికల్ రెమెడీ అని చెప్పిన ఇంతకుముందే హిస్టరికల్ రెమెడీ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది ఇప్పుడు చెమటలు పడితే జ్వరం తగ్గాలి కదా కానీ వీళ్ళకి తగ్గదు. నైట్ స్వెట్స్ విత్ టిపికల్ యూరిన్ రాత్రి కూడా ఎప్పుడైతే చెమటలో కంపు వాసన ఉంటుంది. అగ్రవేషన్ ఎట్ నైట్ మోషన్ వెదర్ చేంజ్ వాతావరణ మార్పు వల్ల కదలిక వల్ల చల్లదనం వల్ల సప్రెస్డ్ యూరిన్ డిపాజిట్ సప్రెస్ చేయడం వల్ల వైన్ తాగితే కూడా లేక బాధలు ఎక్కువైతాయి. వైన్ తాగితే కూడా బాధలు చాలా ఎక్కువైతాయి బెంజాయిక్ యాసిడ్. అమ్యులేషన్ హీట్ వెచ్చదనం వల్ల డిశ్చార్జ్ అంది డిపాజిట్స్ ఇన్ ద యూరిన్ యూరిన్లో డిపాజిట్స్ చేయకొద్దీ వాడికి హాయిగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నా కానీ ఇస్ బెస్ట్ ప్రొఫ్యూస్ హార్డ్ యూరిన్. హార్డ్ యూరిన్ పోయినప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫెర్రమ్ కాల్కేరియా తూజా అండ్ కొల్చుకం. ఈ రెమెడీస్ ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తాను. ఇది బెంజాయిక్ యాసిడ్ గురించి. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక నిమిషం అడగండి. టైం అయింది ఎగ్జాక్ట్లీ 8:00 అయింది. డౌట్స్ ఉంటే ఒక నిమిషం అడగండి. యాంటీమోనియం ఆర్సెనిక్
ఏకము లక్షణాలు ఏ బుక్ లో బాగా ఉన్నాయి సార్ మర్ఫీలో కూడా లక్షణాలు ఆ బుక్ లో దొరకవు సార్ కొన్ని మన నారాయణ డాక్టర్ నారాయణ గారు పెట్టారు కదా మర్ఫీ రిపోర్ట్ లోంచి గ్రూప్ లో పెట్టారు నేనే పెట్టాను మర్ఫీ కానీ దాంట్లో కూడా ఫేవర్ లేదు సార్ ఫీవర్ ఉండాల్సిన అవసరం లేదు సార్ అవి ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకోవాల్సిందే ఫీవర్ ఉండి ఫీవర్ ఇస్తే అట్లా తగ్గవు మిగతా సిమ్టమ్స్ అన్ని యాజ్ దగ్గర చదువుకొని ఇంతకుముందు చెప్పాను కదా అబ్జర్వ్ చేసుకొని ఆ సిమ్టమ్ ని మనం మ్యాచ్ చేసుకోవాలి మైండ్ లో ఓకే అప్పుడు మనం యాంటిమ్ 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 సిమ్టమ్స్ ఉన్నాయి కంటే యాంటిమ్ కంప్లీట్ కాదు ఆర్సికం సిమ్టమ్స్ ఉన్నాయి కానీ ఆర్సికం కాదు ఇస్ దేర్ ఎనీ రెమెడీ బిట్వీన్ టూ కాంబినేషన్స్ యాంటీమార్స్ యాంటీమార్స్ 200 ఇచ్చేసి తగ్గిపోతుంది అయితే యాంటీమార్స్ లో మళ్ళీ దాని రెమెడీ మెటీరియల్గా కూడా ఖచ్చితంగా కాంబినేషన్ లో కొంచెం మారుతుంది అనమాట విపరీతమైన మత్తు ఉంటుంది చాలా మత్తు ఉంటుంది మిగతా సిమ్టమ్స్ అన్ని మొడాలిటీస్ అన్ని ఆర్సికాలు ఉంటాయి మెంటాలిటీ విపరీతం చిరాకు ఉండేది యాంటీ ఉంటుంది అప్పుడు యాంటీమార్స్ ఇస్తే చాలా చక్కగా తగ్గుతుంది ఓకేనా అర్థమైంది ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గ్రూప్ లో పెట్టండి వీలైనంత వరకు చూద్దాం దేవుడు దేవుళ్ళ స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో హంతు లోకాః సమస్తా సుఖినో హంతు ఓం శాంతి శాంతి నెక్స్ట్ టైమ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది బిట్వీన్ ఫ్రమ్ మెనీ డాక్టర్స్ ఉంటుంది ఎవ్వరికి మిస్ చేయకండి మీ ఫ్రెండ్స్ ఎవరున్నా రాని వాళ్ళు చెప్పండి ఎందుకంటే అంతమంది యొక్క ఎక్స్పీరియన్స్ మనకి యాడ్ అవుతుంది దీనికి అయితే చాలా